సుగమి మాతాజీ మీరు ప్రణామంతో సింపుల్గా స్టార్ట్ చేయండి, మనం నెక్స్ట్ షేర్ చేస్తాం. నమో విష్ణుపదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే జయపతాక స్వామి నామినే. నమో ఆచార్య పాదాయ నితాయ కృపప్రదాయనే గౌరకత దామోదాయ నగర గ్రామ తారిని. నమో విష్ణుపదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నామినే. నమస్తే సరస్వతి దేవం గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. భక్తులందరికీ కూడా దండవత్ ప్రణామాలండి. హరే కృష్ణ. ఈరోజు ఈ యొక్క గురు మహారాజ్ యొక్క క్లాస్కి వచ్చిన భక్తులందరికీ, గురు సోదరులకి, మిగతా భక్తులందరికీ, వైష్ణవులకి స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు మనం గురు మహారాజు యొక్క సువర్ణ వాక్యాలు, వారు పంపిస్తున్న విషయాలు మనం ఒకసారి చదువుకుందాం. వారు ఏం చెప్తున్నారని చెప్పేసి మనకి వారు ఏం సందేశాన్ని ఇస్తున్నారు గురు మహారాజు మనందరికీ అనే విషయాన్ని మనం ఒకసారి చదువుకుందాము. ప్రభుజీ కనిపిస్తుందా ప్రభుజీ మీకు? ఓకే మాత్రం కనిపిస్తుంది, కాదు కొంచెం జూమ్ చేయాలి, కొంచెం జూమ్ చేయడం కుదిరితే మనం చేసుకోవచ్చు. జూమ్ అక్షరాలు చిన్నగా కనబడుతున్నాయి బాగా. ఇంకొంచెం చేయండి, కొంచెం చేసి మనం పైకి తీసుకెళ్ళడానికి మీరు మీరు తీసుకెళ్ళడానికి. ఓకే, ఇది ప్రతి ఏకాదశికి గురు మహారాజు గారు అందజేస్తున్నారు ఈ పంపించిన ఈ లేఖ, జేపీఎస్ మీడియా వార్తా లేఖ, జూలై 17వ తారీఖున 2024 సంవత్సరం సేన ఏకాదశి సందర్భంగా జయపతాక స్వామి ఫౌండేషన్ నుంచి వారందరూ కూడా మనకి, అంటే మనకి 535 గరాబ్ద శతాబ్దం కింద వామన మాసం కింద గురు మహారాజు గారి యొక్క లేఖను మనందరికీ, శిష్యులందరికీ, ప్రపంచవ్యాప్తంగా అందరికీ కూడా వారు పంపించారు. మనం వారు ఏం సందేశిస్తున్నారో ఈరోజు ఒకసారి చదవడానికి ప్రయత్నించాం. హరే కృష్ణ. పైకి కొంచెం స్క్రోల్ చేయండి మాత్రం. వారు కొన్ని విషయాలు చెప్తున్నారు, ఆదేశాలు మరియు సత్య ప్రకటనలు చెప్తున్నారు. అట్లాగే శయన ఏకాదశి మహత్యం గురించి చెప్తున్నారు, మరియు వైష్ణవ పంచాంగం, అలాగే వారి యొక్క గురు మహారాజ్ యొక్క సేవలు అని చెప్పి చెప్తున్నారు. ముఖ్యంగా అసలు వారు గురువు అందరికి శిష్యులకి ఏం ఆదేశాలు ఇస్తున్నారు, మరియు వారు ప్రత్యేకమైన ప్రకటనలు చెప్తున్నారు అన్నమాట. దాంట్లో మొదటిసారిగా ఒక విషయం చెప్తున్నారు, కోటీశ్వరులు కండి అనే ఒక విషయాన్ని వారు చెప్తున్నారు. ఎటువంటి కోటీశ్వరులు కావాలి అని గురు మహారాజు మనకి ఒక సందేశాన్ని ఇస్తున్నారు అన్నమాట. ఏమిటంటే, కొంచెం పైకి పంపించండి అన్నమాట. ఓకే, పవిత్ర నామం జపం యొక్క ప్రాముఖ్యత గురించి వారు నొక్కి ఒక్కాణించారు. 16 మాలల జపం చేసిన వారు కోటీశ్వరులని కూడా చెప్పారు. రోజుకి 10 మాలల చొప్పున, సంవత్సరానికి 1 కోటి హరినామాచరణ చేయాలని, కృష్ణ భగవానునికి సేవ చేయాలని భక్తులను ప్రోత్సహించాను అని వారు 14/7/2024 కోల్కత్తాలో భారతదేశంలో వారికి సందేశాన్ని చెప్తూ ఆయన హరినామ జపం గురించి మనందరినీ కూడా కోటీశ్వరుల కమ్మని చెప్పేసి, హరినామ జపంలో కోటీశ్వరుల కమ్మని వారు తమ సందేశాన్ని అందిస్తున్నారు గురు మహారాజ్ గారు. తర్వాత ఒక ప్రత్యేక సౌకర్యం అని చెప్పేసి ఒక విషయాన్ని చెప్తున్నారు. దీన్ని 9/7/2024 కోల్కత్తాలో ఉన్న ఒక సమావేశంలో వారు చెప్పారు. భారతదేశంలో ఈ భౌతిక జగత్తు అంతా కూడా ఒక మాయ, ఇందులో లేనిదేది మనతో ఉండదు. ఇక్కడ భగవానునికి భక్తిత సేవ చేసే ప్రత్యేక సౌకర్యం మనకు ఉంది. మనం భక్తిత సేవ చేసే విధానము మరియు భగవంతుని ప్రేమించే విధానము
వీటిని అనుసరించి మనం భగవానికి భక్త సేవ చేసి ఆయన్ని సంతృప్తి పెట్టగలుగుతాము. మీరందరూ కృష్ణుని యొక్క పవిత్ర నామాలను జపిస్తున్నారని చెప్పేసి వారు తమ సందేశాన్ని ఆ విధంగా అందిస్తున్నారు మనకందరికి కూడాను. నెక్స్ట్ మాతాజీ. తర్వాత ముఖ్యంగా చాలా గొప్ప విషయాన్ని గురు మహారాజు మనందరికీ కొంచెం ఎలర్ట్ చేస్తున్నారు, మనందరికీ తెలియజేస్తున్నారు, అపచారాలు ఎలా నివారించవచ్చు. అంటే వారి పాపం చేయటం కన్నా కూడా పాపానికి కొద్దిగా నిష్కృతి ఉంటుంది, కానీ అపచారం మాత్రం చేయకూడదని చెప్పేసి వారు ఇలా సందేశాన్ని అందిస్తున్నారు. ఇది 8వ తారీఖున 7/4/2024 కోల్కత్తా భారతదేశంలో ఇస్తున్నారు. ఏమంటే భక్తుల పట్ల అపచారాలు జరగకుండా నివారించటం ఎలా అనే దానితో సహా చాలా ఉత్సుత కలిగించే ప్రశ్నలు అనేకం చాలా ఉన్నాయి. మరొకరు నొప్పించకుండా ఉండడానికి మనం వారిలో ఉన్న సద్గుణాలను అలవాటు చేసుకోవాలి అని మనకు చెప్తున్నారు. మనం చూసుకుంటే ఇంతకుముందు భక్తి సిద్ధాంత మహారాజు గారు ఒక విషయాన్ని ప్రతిపాద వారు షేర్ చేశారు. ఏంటంటే అక్కడ ఉన్న ఒక భక్తుడు ఏంటంటే ఆయన ఎప్పుడు కూడా ఇతరులని వారు రకరకాలుగా అతను సీరియస్గా మాట్లాడుతూ వాళ్ళని అందరు ఆయన కొంచెం గట్టిగా మాట్లాడుతుంటారు. అందరూ కూడా ఆయన అంటే కొంచెం రకమైన విధానం ఉండేదంట. ఒకసారి ఆయన విడిచి వెళ్ళిపోవటం మందిరం ఏదో సంతకి జరిగినప్పుడు అక్కడ ఉన్న భక్తులందరూ అబ్బాయి అందరూ వెళ్ళిపోయారు, నేను వెళ్ళిపోయాడు పెడ వదిలినట్టుగా మాట్లాడుకుంటారంట. అప్పుడు భక్తి సిద్ధాంత మహారాజ్ గారు వచ్చేసి వెంటనే వాళ్ళందరినీ కొంచెం ఆపి అలా మాట్లాడకూడదు, అతనిలో ఉన్న ఒక లక్షణాన్ని మీరు గ్లోరిఫికేషన్ అతను చూడండి చక్కగా ఎంత బాగా డ్రెస్ వేసుకుంటాడు, ఎంత బాగా చక్కగా కూర్చొని ప్రసాదం తీసుకుంటాడు, వైష్ణవులో ఉన్న గుణగణాలు మనం తీసుకోవచ్చని తప్పితే అది తీసుకోకూడదు చెప్తూ అట్లాగే మన గురు మహారాజు కూడా చెప్తున్నారు. మనలో వారిలో ఉన్న ఎవరైతే ఉన్నారో భక్తుల్లో ఉన్న సద్గుణాలని మనం చూడటం అలవాటు చేసుకోవాలి అని చెప్పేసి దివ్య సందేశాన్ని గురు మహారాజు గారు మనందరికీ అందిస్తున్నారు. తర్వాత ఇంకొక విషయాన్ని అందరికీ అలర్ట్ చేస్తున్నారు, కొందరు భక్తులు పతితులు కావడంతో మన యొక్క ప్రేరణ కోల్పోతాము అనే ఒక విషయాన్ని, ఇది అందరికీ చాలామందికి దీని గురించి కొద్దిపాటి రకరకాల అనుభవాలు ఉన్నాయి, వారు ఏం చెప్తున్నారో చూద్దాము. మాతాజీ కొంచెం. హరే కృష్ణ. కొంతమంది కొన్ని ప్రశ్నలు కూడా అడుగుతున్నారు గురు మహారాజుని. ఏమంటే దశాబ్దాలుగా అంటే 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, దశాబ్దాలుగా కృష్ణ చైతన్యం ఆచరిస్తున్న భక్తులు పతనం అవటం చూసినప్పుడు మనం ప్రేరణ కోల్పోయి అంతటి వారే అలా అయినప్పుడు మనం ఎంత అనుకుంటాం, మాయ నుండి సదా దూరంగా ఉండటం ఎలా, జీవిత గమ్యాన్ని ఎప్పుడూ కూడా మరవకుండా ఉండడం మంచిది, మాయా చాలా సూక్ష్మమైనది బలమైనది అని చెప్పేసి మనకి చాలామందికి అనుభవం ఉంటుంది. ఇంతకుముందు కూడా మనం చూసాం పురాతన కాలంలో కూడా విశ్వామిత్రుడు రాజర్షి విశ్వామిత్రుడు లాంటి వాళ్ళు ఎంతో తపస్సు చేసిన తర్వాత ఒకనొక సమయంలో వారు కొంత కోల్పోయిన తర్వాత మళ్ళా కొంత సమయం మేల్కొలిగి మనం చేసుకున్నాము. అలాగే మనం సోమరిముని కూడా చూసాం భాగవతంలో, సోమరిముని కూడా ఎంతో తపస్సు చేసిన తర్వాత కొంతకాలం తర్వాత వారు తిరిగి యొక్క గృహస్థ జీవితంలోకి వచ్చి తిరిగి ఆయన మళ్ళీ కోలుకొని వచ్చారు. అయితే కొన్ని కొన్ని విషయాల్లో మనం ఆ పరిస్థితులు ప్రత్యేక పరిస్థితులు కొన్ని ఉంటాయి కాబట్టి మనం వాటిని కలత చెందకుండా మనం కృష్ణుడి యొక్క అందులో పెద్ద వైష్ణవులు సీనియర్ వైష్ణవుల్ని గురువుల యొక్క అటువంటి ఏదైనా చూసినప్పుడు మనం ఎలా అర్థం చేసుకోవాలని చెప్పేసి వారిని మనం అడుగుతూ మనం దాని ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే మాయ చాలా బలవంతమైందని చెప్పేసి మనకు తెలియజేస్తున్నారు. మనకి చాలా చాలా ఇది చాలా ముఖ్యమైన మెసేజ్, ఇది గురు మహారాజు ఇచ్చిన మెసేజ్ చాలా ముఖ్యమైన మెసేజ్, ఎలా ఉండాలి దాన్ని ఎలా ఆ మాయ నుంచి మనం కాపాడబడటం ఎలాగని చెప్పేసి మనం వెంటనే వాళ్ళని కూడా దూషించకుండా కనీసం వాళ్ళని భక్తులకు తిరిగి రావాలని చెప్పి మనందరం కూడా ప్రేయర్ చేసుకోవాలని చెప్పేసి కూడా అని చెప్తారు. ఎందుకంటే గురు మహారాజు గారు ఒకసారి మనం ప్రభుపాదులు వారు ఒక బుక్లో కూడా మనకి చెప్పింది ఏంటంటే ఒక మహారాజు గారు ఎవరో వారు మహారాజు స్థానం నుండి తర్వాత వారు గృహస్థ జీవితానికి వెళ్ళడం జరిగిందనమాట. తర్వాత ఆయన ప్రభుపాదు వారి దగ్గర రావడానికి ఆయనకి రావడానికి ఇష్టకపోతే వేరే వాళ్ళు తీసుకొని వచ్చారు. ఇప్పుడు ఆయన ఎందుకు నువ్వు ఇట్లా రావట్లేదంటే క్షమించండి ప్రభుపాదు, మీరు నాకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు సన్యాసం ఇచ్చారు నేను రాలేకపోతున్నాను మిమ్మల్ని చూడలేకపోతున్నాను అంటే సో వాట్ మీరు సన్యాస జీవితం గృహస్థ జీవితానికి వెళ్ళారు కదా, కానీ తిరిగి మీరు ఈ యొక్క గృహస్థ జీవితం నుంచే కృష్ణ చైతన్యాన్ని మీరు సాధన చేయండి, మీరు ఈ ఇస్కాన్ అనే సంస్థ యొక్క దాని నుంచి మీరు వెళ్ళమాకండి అని చెప్పి వారిని రప్పించి తర్వాత వారు ఎంతో సేవ చేశారని చెప్పేసి నేను వేరే ప్రభాస్ందని బుక్లు చదివాను. అందువల్ల మనందరం కూడా వాటి కోసం కలత చెందకుండా చిన్న చిన్న మాయ ఎంత బలవంతమైంది ఇటువంటి మనం కూడా ఇప్పుడు అలర్ట్గా ఉండాలని గురు మహారాజు మనందరికీ కూడా సందేశిస్తున్నట్టుగా ఇక్కడ తెలుస్తుంది. తర్వాత కొందరు భక్తులు
దాని ఇంకో దాని కింద ఏం చెప్తున్నారంటే, ఈ యొక్క నవదీప దాపం గురించి మనకు చెప్తున్నారు. 9 దీపాలు ఉన్నాయి, వాటిలో ఒకటి సీమాంతర ద్వీపము. భౌతిక జగత్తుకి అధిపతి అయిన మాయ చైతన్య మహాప్రభు పాదధూళిని గ్రహించింది. ఎవరైనా అజాగ్రత్తగా ఉంటే బలమైన మాయ మరియు వారిని పరీక్షలకు గురి చేస్తుంది. దుఃఖాలను కలిగించి కానీ, భౌతిక సుఖాలను ఎరగా చూపించి కానీ మమ్మల్ని మనల్ని పరీక్ష చేస్తుంది. అందుకే ప్రతి వారు దుఃఖాలు భరించడానికి కానీ సుఖాలను, అది కొంచెం పై చేయరా, పై పై తీసుకెళ్ళి మొత్తం కింద పేజ్, నెక్స్ట్ పేజ్ కొంచెం ముందుకెళ్ళి. ఓకే మొత్తం, థ్యాంక్ యూ. చాలు 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 కొంచెం కింద, అది ఫుల్ ఇంకా ఫిట్ ఇంకా అవ్వలేదు ఇక్కడ మాత, అది ఇందాక ఇంకా చదవడానికి కుదరలేదు, కొంచెం కిందకు రాని ఇంకొంచెం. ఓకే, ప్రతి వారు దుఃఖాలని భరించడానికి కానీ సుఖాలను అనుభవించడానికి కానీ సిద్ధంగా ఉండాలి అని చెప్తున్నారంటే, మనం మాయ చాలా బలంగా ఉంటుంది కాబట్టి, అది మనం నాకు రకరకాల పరీక్షలు గురి చేస్తుంది కాబట్టి మనంతా కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి, అది ఎట్లాగంట దుఃఖాలు కలిగించిద్దంట, అయితే కొన్ని సుఖాలు కూడా కలిగించిద్దంట, ఎవరైందంట అంటే మనకి చూసాం భాగవతంలో కొన్ని సుఖ వాటి చర్మ సుఖం కోసం అట్లా ఉన్న భాగవతమైన ఉదాహరణ ఉన్నాయి, ఏదో విధంగా మనం దూరం చేస్తుంది కాబట్టి మనం వాటిని భరించాలి అని చెప్పేసి సిద్ధపడి ఉండాలని చెప్పేసి గురుమహారాజు గారు చెప్తున్నారు. తర్వాత ఒక మంచి ప్రశ్న ఒకటి అడిగారు, ఒక ఇది చాలా చాలా గొప్ప ప్రశ్న ఇది. నెక్స్ట్ నెక్స్ట్ మాతాజీ కొంచెం పైకి వెళ్ళండి. ఒక కొంచెం కిందకి మాది మాత మాది కిందకి. ఒక భక్తుడు గురు మహారాజ్ని ఒక ప్రశ్న అడిగారు, చాలా గొప్ప ప్రశ్న అది, ఎంతో అందరికీ ఇన్స్పిరేషన్ వచ్చే ప్రశ్న అది. మీకేమైనా అన్యాయం జరిగిందా? ఏం అన్యాయం అంటే, జీవిత ప్రారంభ కాలం నుంచి మన గురు మహారాజు గారు అట్లాగే చాలామంది ఉంటారు, వారు అందరికీ సంబంధించిన ప్రశ్న ఏంటంటే, ముందుగా గురుమహారాజు అడుగుతున్నారు, జీవిత ప్రారంభ కాలం నుండి నేటి వరకు మీరు ఎన్నో కష్టాలను చవి చూశారు, 1989లో మీ పైన దాడి జరిగింది, ఆ యొక్క ఎయిర్పోర్ట్లో చూసామంటే ఒక అగంతుడు ఒక ఉన్మాది వచ్చి సడన్గా వచ్చి గురుమహారాజు యొక్క గొంతు వారిని ఆ ఎయిర్పోర్ట్లో అకారణంగా గొంతు కోశారు, దానివల్ల ఈరోజు గురుమహారాజు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే మనం చూస్తూనే ఉన్నాం అనమాట. అందుకని 2008లో హైపటిసి తోకింది, 2018లో మూత్రపిండాల మరియు కార్య మార్పిడి జరిగింది, ప్రతి నెల యొక్క అంటే వడపోత డయేరియా మన డయాలసిస్ జరుగుతుంది, ఈ 75 సంవత్సరాల కొంచెం జూమ్ తగ్గించరా, 75 సంవత్సరాల ఈ మనోవాక్కాయ కర్మల సాక్షిగా గురు గౌరాంగ సేవలో ఉన్న మీకు అన్యాయం జరిగిందని భావించడం లేదా? ఇదంతా కృష్ణుని కృపయే అని మీరు ఎలా అనుకోగలుగుతున్నారని చెప్పేసి ఒక ఆయన అడిగారు. ఎంత ప్రశ్నలు, ఎంత దీంట్లో గత 75 సంవత్సరాల వారు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారా, ఎన్ని కలిపి మీకు ఏమైనా అన్యాయం జరిగిందా మీరు భావిస్తున్నారా అని చెప్పేసి, మీరు కృష్ణుని కృప అనుకుంటున్నారా మీరు అని చెప్పి అడిగినప్పుడు, ప్రిపాదులు వారు యొక్క గురించి ఒకే ఒక చిన్న సెంటెన్స్ లో గురు మహారాజు దానికి సమాధానం చెప్పారు. గురు మహారాజు గారు, శ్రీల ప్రిపాదుల వారికి నేను తీర్చవలసిన రుణం ఎలా తీర్చాలా అని ఆలోచిస్తుంటాను, ఒక్క సెంటెన్సే గురు మహారాజు గారు అన్నిటికీ సమాధానం చెప్పారు. ఇవన్నీ ఓర్చుకోవటం మనం చూస్తున్నాం కదా, తృణాదపి సునీచేనా తరువరి సహిష్ణు నామానిన మానదేన కీర్తనీయ సదాహరి. మన గురు మహారాజు అభినవ భీష్ముడు అంటే ఆ భీష్మదేవుడు యొక్క ఇప్పుడు ఉంటే ఎలాగో వారే నిజంగా ఉన్నాగని మాకు అనిపిస్తుంది. అన్నిటికీ ఓర్చుకొని మనము ప్రపాదుల వారికి ఎలాగ సేవ చేయాలి, వారి రుణం వారు 70 సంవత్సరాల వయసులో వాళ్ళు ఎలాగ అంత కష్టపడ్డారు కదా, మనం ఎలా రుణం తీర్చాలని ఆలోచించాలని మనకి మన తర్వాత తరం వారు అందరూ కూడా ఈ సందేశాన్ని వారు చక్కగా అందిస్తున్నారు. ఈ విషయాన్ని 7వ తారీఖు 7వ నెల 2024 సంవత్సరం కోల్కత్తాలో భారతదేశంలో చెప్పారని చెప్పి తెలుస్తుంది. నెక్స్ట్ నెక్స్ట్ స్లైడ్ మాత్రం తర్వాత కొంతమంది ఒక మాతాజీ గారు అడిగారు, ప్రశ్న అడిగారు ఏంటంటే, గ్రంథ వితరణ చేయడానికి వీధుల్లోకి వెళ్ళిన వింత
పరిస్థితులు కావచ్చు, మాతాజీలకు ప్రత్యేకంగా మాతాజీ అడిగారు. అందువల్ల కేవలం మహిళలు వాళ్ళు అంటే డిగ్నిషన్ వాళ్ళు కనీసం మహిళ వద్దకే వెళ్ళాలా, మహిళలు కృష్ణ చైతన్యాన్ని బోధించడానికి అత్యుత్తమ మార్గం ఏంటి అంటే స్త్రీలందరికి కూడా వాళ్ళ స్త్రీలందరి తరఫున వారు ప్రాతినిధ్యం వహిస్తూ అడుగుతూ అల్పురాలైన మీ దేవి మీ దాసి భక్తి ప్రియారాయ దేవి దాసి అనే ఒక మాతాజీ గారు ఎలా మేము బోధించాలి, కృష్ణ చైతన్యంలో మేము ఎలా ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి ఇటువంటి మార్గం అని చెప్పేసి వారు అడిగారన్నమాట. అయితే ఇక్కడ వారు ఏం చెప్పారంటే కృష్ణ చైతన్యాన్ని కలిగి ఉన్న పురుషులు స్త్రీలు శూద్రులు అందరూ సమానమే అని చెప్తూ వారు ఒక విషయాన్ని తెలియజేస్తున్నారు అన్నమాట. జయప్రదా స్వామి గురు మహారాజు ఏం చెప్తున్నారంటే పాశ్చాత్య దేశాల్లో అక్కడ వాతావరణం భిన్నంగా ఉంటుంది, పురుషులు స్త్రీలు కలిసి ఉండడానికి అక్కడ కలిసి ఉండడానికి వాతావరణం పడబెట్టారు, కానీ ఇక్కడ మనకి ఒక భిన్నమైన వాతావరణం ఉంది. అందువల్ల మహిళలు పురుషులు కూడా గ్రంథ వితరణకి గ్రంథ విత మాతాజీ కొంచెం పై గ్రంథ వితరణకి చేస్తారు. అయితే ఇక్కడ పరిస్థితులు చాలా వేరుగా ఉంటాయి. సాధ్యమైతే మీరు పురుషులకు మహిళలకు కూడా గ్రంథ వితరణ చేయవచ్చు. భారతదేశంలో మహిళలు కనీసం ఇతర స్థిరకు గ్రంథ వితరణ చేయవచ్చు. చైతన్య చరితామృత పరిచయ వాక్యాలతో చైతన్య మహాప్రభు తన ఉద్యమాన్ని స్త్రీ పురుషులిద్దరికి కూడా అనుకూలంగా ఉండేలాగా చేశారని స్థిర ప్రతిపాదన చేశారు. అంటే యారే దెక్క తారా కృష్ణ ఉపదేశ్ మరా నామ్ అని వారు చెప్తారు కదా, ఆ శ్లోకాన్ని ఉదహరిస్తూ కూడా మనం అందరికీ కృష్ణనామాన్ని మనం పంచాలి. స్త్రీ పురుషులు ఇద్దరికి అనుకూలంగా కూడా చేసి స్థిర ప్రతిపాదన చెప్పారు. శ్రీమద్ భాగవతంలో నవస్కంధంలో ఇచ్చిన ఒక వేడలో స్త్రీలు పురుషులు శుద్ధులు ఎవరైనా కృష్ణ చైతన్యం కలిగి ఉంటే వారంతా సమానమేనని చెప్పారని చెప్పి చెప్తున్నారు. మనకి ప్రతిపాదన వారు కూడా ఒకసారి ఏమవుతుందంటే ఒక మాతాజీ గారు అడుగుతారంట, అక్కడ ఒక సేవ చేద్దామంటే ఇక్కడ అమెరికాలో లండన్లో ఉన్నప్పుడు పురుషులు ఆమెని కొంచెం ఆగండి నువ్వు స్త్రీవి నువ్వు వెళ్ళకూడదు నువ్వు స్త్రీలు ఇట్లాంటి సేవలకు వెళ్ళకూడదు అని చెప్పి చెప్పినప్పుడు ఆమె మాతాజీ గారు వచ్చి ప్రభుపాద వారి దగ్గర ప్రభుపాద ఇలా రాకూడదు అంటున్నా నన్ను, నేను నిజంగా స్త్రీని రాకూడదు అంటే అవును నువ్వు స్త్రీవి రాకూడదు అని చెప్పారంట. అదేం ప్రభుపాద మీరు సమానమే కదా అని చెప్తారు కదంటే అవును నిన్ను స్త్రీగా భావిస్తే నువ్వు వెళ్ళకూడదు కానీ నువ్వు ఒక కృష్ణుడి ఆత్మగా భావిస్తే నువ్వు దాన్ని ఏ పనైనా చేయొచ్చు, కృష్ణ చైతన్యంలో స్త్రీ పురుషుడు ఏ కార్యమైనా అసాధ్యం కాదు చేయవచ్చు అని చెప్పేసి ప్రభుపాద వారు అక్కడ సందేశాన్ని అందిస్తారు. అదే గురుమహారాజు కూడా వారు అందువల్ల మన అందరికీ కూడా సేవ చక్కగా చేయొచ్చు. మన పోయిన వారం కూడా మాతాజీ అమృత మాతాజీ చెప్పారు, మన దామేశ్వరి మాతాజీ గారు వారు ఎంత సేవ చేస్తున్నారో అక్కడ స్త్రీ ఉండి వారు 32 గ్రామాల్లో. ఈరోజు నేను అడిగాను వాళ్ళ రెండు మాతాజీ వీరు కూడా అంటే ఇవాళ 10 గ్రామాల్లో ప్రచారం ఉంది ప్రభు ఆదివారం పూట నాకు కుదరదు కొంచెం అని చెప్పారు. అందువల్ల స్త్రీ అయినా సరే చక్కగా సేవ చేయొచ్చు అని చెప్పేసి గురుమహారాజు చెప్తున్నట్టుగా ఇక్కడ మాకు తెలుస్తుంది. తర్వాత విద్యను కూడా కృష్ణ సేవలో ఒక భాగంగా చూడండి, ఇది మనకి చాలా చాలా గొప్ప విషయం. మనందరం భక్తి వైభవ క్లాస్ చేస్తున్నాము, అందువల్ల మన గౌరవ దర్శనం కూడా చెప్పారు మీరు దీన్ని ఎగ్జామినేషన్గా కాకుండా ఒక కృష్ణ స్మరణగా చెప్పండి అని చెప్పేసి ఈ గురు పరంపరలోంచి విషయాలే వారు కూడా చెప్పారు. మళ్ళీ గురుమహారాజు గారు మనకి చక్కటి సందేశాన్ని కూడా వీళ్ళందరి గురించి వీళ్ళందరి నుంచే ఇప్పుడున్న టీచర్స్ చెప్తున్నారు. గురుమహారాజు ఏం చెప్తున్నారు, మీరు చదువుకునేటప్పుడు దానిని కృష్ణ మరియు గురు సేవలో భాగంగానే పరిగణించండి. ప్రభుపాద మన ప్రభుపాద వారి బుక్ చదవని చెప్పి గురుమహారాజు ప్రతి సందేశంలో అందిస్తున్నారు, వీరందరూ భక్తి వేదాంత భక్తి సర్వం చదవండి, గురుమహ పుస్తకాలు చాలా చాలా ఇంపార్టెంట్, ప్రభుపాద వారి పుస్తకాలు అని చెప్పేసి అందరికీ చెప్తున్నారు అన్నమాట. అందువల్ల మీరు ఆ చదువుకునేది కృష్ణ మరియు గురు సేవలో భాగంగానే పరిగణించండి, అప్పుడు అది మీ ఆధ్యాత్మిక పురోగతికి ఆటంకం కాదు. అందుకే మనము మన చదువుల్ని కృష్ణ సేవలో భాగంగా భావించాలి. ఇలాంటి విద్య ద్వారా మనం జనులను సమర్థంగా ఎక్కువ మందిని జనులకు చేరగలుగుతాము. జీవ గోస్వామి లాగా ఆయన ముందుగా తన గురుదేవుని మరింత సమర్థంగా సేవించడానికి గాను విశ్వవిద్యాలయానికి వెళ్ళారు. నా శిష్యుల్లో ఐటీ ఇంజనీర్లు అయిన కొంతమంది కృష్ణుని సేవించడానికి వీలుగా కొన్ని రూప కార్యక్రమాలకు రూపకల్పన చేస్తున్నారు. అంటే ఈ యొక్క విద్యను కూడా రకరకాలుగా మన కృష్ణుని సేవలో ఎలా చేయవచ్చు అని చెప్పేసి కూడా మనకి గురు మహారాజు గారు మనకు మనం ఏ విద్య అయినా సరే మనకి మనకు వస్తున్న ఈ భక్తి శాస్త్రి కావచ్చు, అలాగే మీరు చదువుకున్నారు కొంతమంది పిల్లలు వాళ్ళందరూ కూడా చక్కగా చదువుకొని గురు సేవలో ఆ యొక్క కృష్ణుడి సేవలు దాన్ని ఉపయోగించాలి గురుకృష్ణ సేవలో అని గురు మహారాజు చదువుకున్న విద్యార్థులు కూడా దానికి దివ్య సందేశాన్ని అందిస్తున్నారు ఇక్కడ. నెక్స్ట్ మాతాజీ. మాతాజీ నెక్స్ట్ పేజ్ హరే కృష్ణ. ఇక్కడ వక్రేశ్వర పండిట్ గురించి గురు మహారాజు గారు చెప్తున్నారు,
వారు 72 గంటల పాటు నృత్యం చేశారంటే ఇక్కడ చాలా అదృష్టము. మనతో పాటు ఇక్కడ ఇది చెప్తున్నారు ఏమంటారంటే, ఉక్రేశ పండితులు గారు చైతన్య మహాప్రభువుకు అత్యంత సన్నిహితులు మరియు విశ్వసనీయ దాసుడు. ఆయన నిర్విరామంగా 72 గంటలు అనగా 3 రోజుల పాటు కీర్తనలు చేశాడు. తన నృత్యంతో ఇతర సాధారణ భక్తులను కూడా నృత్యం చేయాలనే ప్రేరణ కలిగించాడు. ఆయన నృత్యం ప్రత్యేకమైనది. సుర అసురులందరూ కూడా ఆయన నృత్యం చూసి ఆశ్చర్య పొందారని చెప్తారు. దేవానంద పండితుడు వృత్తిపరంగా భాగవత ప్రచారకర్త, కానీ ఆయన శ్రీనివాస్ ఠాకూర్ పట్ల అపచారం చేయటం వలన ఆయనకు చైతన్య మహాప్రభు అనుగ్రహం కలగలేదు. కానీ ఆయన ఉక్రేశ్వర పండితుడి యొక్క సాంగత్యం పొందడంతో చైతన్య మహాప్రభు చరణకమలాల పట్ల భక్తిభావం పెంపొందించుకున్నాడు. ఉక్రేశ్వర పండితుడు ఎంత ప్రత్యేకత కలిగిన భక్తుడు ప్రియపాత్రుడంటే, ఆయన్ని స్మరించితే చాలు జగత్తంతా పరిశుద్ధమవుతోంది. ఈరోజు ఆయన ఆశీర్వచనాలు మనకు లభించాలని మనందరము ప్రార్థిద్దామని చెప్పేసి బ్రహ్మరాజు ఉక్రేశ్వర పండితుడిని మనందరం తెలుసుకోమని గురువు యొక్క మాధ్యమంలో మనం ఉక్రేశ్వర పండితుడు మనకు గురుకృప గురు సేవ చేయాలని చెప్పేసి మనందరము ఉక్రేశ్వర పండితుడిని మనం ప్రార్థిద్దామని చెప్తున్నారు. 72 గంటల పాటు నిరంతరంగా ఆయన సంగీతం చేస్తారంట, నృత్యం చేస్తారంట. అట్లాగే ఇంకొక విషయం కూడా ఇక్కడ చెప్పారు, ఎవరైతే ఒక వైష్ణవు పట్ల అపరాధం కానీ ఏదైనా చేస్తే చైతన్య మహాప్రభు యొక్క కృప లభించదు మనకి. అందుకని మనం ఖచ్చితంగా చైతన్య మహాప్రభు కృపించాలంటే ప్రతి వైష్ణవుడి పట్ల మనము చాలా గౌరవభావంతో ఉండాలి, అలాగే ఎప్పుడు కూడాను వీటికి దూరంగా ఉండాలని చెప్పేసి కూడా మనకి చెప్తారన్నమాట. ఒకసారి మనకి ప్రభుపాదులు వారు కూడా ఆయన ఈ ఇస్కాన్ స్టార్ట్ చేయక ముందు వారు సన్యాస దీక్ష తీసుకున్న తర్వాత ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ప్రచారం చేస్తున్నప్పుడు ఒక భక్తులు వచ్చి నేను మీ దగ్గర దీక్ష తీసుకుంటానని చెప్పేసి వారు చెప్పినప్పుడు అక్కడ ఉన్న కొంతమంది కొత్త భక్తులు అంటే వీళ్ళు బ్రహ్మచారులు ఏమంటారంటే, లేదు లేదు దీక్ష మీరు తీసుకోకూడదు, మీరు ఇవ్వకూడదు, అది రూల్ అక్కడ ఉంది, మీరు అక్కడ గౌడీ మఠంలో వాళ్ళని సంప్రదించాలంటే. ఆయన వెంటనే ప్రభుపాద్ ఓకే సరే అని చెప్పేసి ఆయన మెలకుండా ఉంటారు. తర్వాత ప్రభుపాదుల వారు ఆయన బృందాన్ని వెళ్ళిపోతారు. వీళ్ళందరూ కలిసి గౌడీ మఠానికి వెళ్ళిపోతే అక్కడ ఉన్న గురుబాయి చైతన్య మన ప్రభుపాదుల వారి యొక్క గురుబాయి ఏరి స్వామి ప్రభుపాద అంటే అక్కడ ఎవరు మాట్లాడరు. ఏం జరిగింది అంటే అక్కడ పక్కన ఉన్న తోటి బ్రహ్మచారి చెప్తాడు, లేదు ప్రభుపాద వారు దీక్ష తీసుకుంటారంటే ఆయన ఉద్దరన్నారంటే వెంటనే ఆ యొక్క గురుబాయి చాలా తీవ్రంగా దండిస్తాడు, ఆయన బాగా అరుస్తాడు అన్నమాట. మీకు తెలుసా ఆయన గొప్ప సోల్, చాలా గొప్ప సోల్ ఆయన. మీరు ఆయన భక్తి సిద్ధాంత మహారాజు గారికి ఆయన గొప్ప శిష్యుడు ఆయన, మీరు అతన్ని అలా ఎప్పుడు చేయకూడదు, మీరు చాలా అపరాధం మీరు అంటే వీళ్ళందరూ కూడా క్షమించమని కోరుకుంటారు ఆయన్ని, నన్ను కాదు క్షమించమని కోరేది. వీరందరూ వెళ్ళి ఇమీడియట్ గా ప్రభుపాద వారి యొక్క వారి అంటే భక్తి సిద్ధాంత వేదాంత భక్తి వేదాంత స్వామి ప్రభుపాద దగ్గరికి వెళ్ళి వీరందరూ కూడా అక్కడ వారిని ముందు క్షమాపణ కోరుకోండి, ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి, వైష్ణవ అపరాధం ఇచ్చి చాలా ప్రమాదకరమని చెప్పేసి వారు చెప్పిన తర్వాత వాళ్ళందరూ వెళ్ళి ఆయన కోరుకుని వాళ్ళందరి క్షమాపణ కోరుకున్న తర్వాత, లేదు లేదు నేను దాని ఎటువంటి తప్పుగానే భావించలేదు అని చెప్పేసి వారు వెంటనే వారి ప్రసాదం తీసుకుని వాళ్ళందరినీ, అందువల్ల వైష్ణవ అపరాధం చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే మనకి నామాపరాధంలో కూడా ఉంది, జీవితాన్ని తాళబోసిన భక్తుల్ని దూషించకూడదు, అది చాలా చాలా మహాప్రమాదం అని. అందుకే గురుమహారాజు మనందరినీ అలర్ట్ చేస్తున్నాడు ఇక్కడ ఈ 72 గంటలు నృత్యం చేసే ఉక్రేశ్వర పండితుడి గురించి చెప్తూ ఇది కూడా చెప్పారన్నమాట. నెక్స్ట్ పేజ్ మాత నెక్స్ట్ పేజ్ మాత తర్వాత మనతో పాటు ఇక్కడ వెంకటవాసు ప్రభు కూడా ఉన్నారు. వారు కూడా ఎందుకంటే కనీసం మేము చూసాం కీర్తనలో 5 గంటలు 6 గంటల సేపు కూడా కీర్తన చేస్తారు అన్నమాట, ఆ స్వరం తగ్గించకుండా కూడా చేస్తుంటారు. ఇంకా మా గుంటూరులో టీం కూడా ఉన్నారు వాళ్ళు, మంత్రిష్ ఇట్లా చాలా మంది, వాళ్ళందరూ కూడా చక్కగా కీర్తన చేస్తారన్నమాట. గురు యొక్క దైవాల వాళ్ళందరూ కూడా చక్కటి చక్కటి కీర్తన చేస్తారన్నమాట. ఎంతసేపు అయినా సరే ఒక ప్రభు కూడా ఉన్నారు, చాలాసేపు నృత్యం చేస్తాడు, ఎంతసేపు నృత్యం చేస్తాడు ఆయన కూడా. ఇదంతా కూడా మనం ప్రభుపాద వారి ఉద్యమంలో చాలా ఎంత స్ఫూర్తినిస్తున్నారు మనందరికి కూడాను. నెక్స్ట్ పేజ్ మా తాజా అయిపోయిందా ఇంతకు? హరే కృష్ణ మాతాజీ, మాతాజీ లేరా షేర్ చేస్తాను.
అతను నెక్స్ట్ కొంచెం పైకి తీసుకెళ్తారా? ఓకే టెన్ ఓకే. సుగోపి మాతాజీ, దీన్ని మీరు చదివి మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలరు కొంచెం? ప్రభు స్క్రీన్ మొబైల్ కదా ప్రభు, కొంచెం నీవు భావన సాధించగలిగితే ఇటువంటి ప్రశ్నలు వేయవు అనే అంశంలో ఉదయకాల పూజాదికాలు జపం చేయడంలో మనం ప్రేరణ ఎలా పొందాలి? నా నిత్య అనుష్ఠానాలలో భంగపాట్లు కలుగుతున్నాయి. గుణాత్మకమైన జపం ఎలా చేయాలి? అల్పుడైన మీ సేవకుడు పంకజ నేత్ర ప్రజేశదాస్. సో ఇక్కడ ప్రశ్న ప్రభు అడుగుతున్నది ఏంటంటే, నేను నిత్య అనుష్ఠానాల్లో ఉన్నట్టు నేను చేసే డైలీ జపం చేసేటప్పుడు నాకు డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి, క్వాలిటేటివ్ గా నేను క్వాలిటీ పెంచుకోవాలంటే ఏం చేయాలి అనేది అది అడుగుతా ఉన్నారు. దానికి గురు మహారాజ్ ఇట్లా చెప్తున్నారు జవాబు, జయపత ప్రభు అంటే మాతాజీ మ్యూట్ లో ఉన్నారు ప్రభు. ఓం తత్సత్. భక్తియుక్త సేవలో అనేక స్థాయిలు ఉన్నాయి. ముందుగా మనకు నియంత్రణ సూత్రాలు ఉన్నాయి. సో ఇక్కడ గురు మహారాజ్ ప్రతి అంశంలోని ఓం తత్సత్ అనే దాంతో చెప్తారు. అంటే మనకి క్లాస్ చెప్పినా లేకపోతే ఆయన ప్రశ్న జవాబు చెప్పినప్పుడు ఓం తత్సత్ అంటే అది ఆశీర్వచనం, అది భగవంతుడి యొక్క స్వయం రూపం. అది ఆ ఓం తత్సత్ అనేది గురు మహారాజ్ ఎందుకు చెప్తారంటే, ఏదైతే ఆ శిష్యుడు అడిగాడో ఆ ప్రశ్నకు ఆయన జవాబు అంటే ఏంటి, దానికి నివారణ ఉపాయం ఆయనకి క్వాలిటీ పెరగాలి, అది అతనిలో వికసించుగాక, అది ఆయనలో ఆ యొక్క భావన కలిగి అది ఉండాలి అనేది గురు మహారాజ్ అక్కడికక్కడే అంటే గురు మహారాజ్ సొల్యూషన్ తో పాటు దాన్ని ఆశీర్వచనం మనం కూడా ఇస్తారు. ఇది గురు మహారాజ్ ఉండేటువంటి విశిష్టమైన క్వాలిటీ. సో భక్తియుక్త అంటే ప్రతిదాన్ని కృష్ణుడితో సంబంధంగా పెడతారు. ఓం తత్సత్ అనేది కృష్ణ యొక్క రూపం, దాన్ని భగవంతుడితో ఆశీర్వచనంగా ఆయన పలుకుతూ ఉంటారు. భక్తియుక్త సేవలో అనేక స్థాయిలు ఉన్నాయి. ముందుగా మనకు నియంత్రణ సూత్రాలు ఉన్నాయి. సో భక్తియుక్త సేవలో మనకి తెలుసు శ్రద్ధ సాధు సంఘ ఇవన్నీ ఉన్నాయి. వాటిల్లో మనకి ఏంటంటే నియంత్రణ సూత్రాలు కూడా అంటే మనం చేయవలసిన రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ కూడా ఉన్నాయి. ముందు మనం వైదీ భక్తిని పాటించుతాం. ఆ వైదీ భక్తి ఎప్పుడైతే సహజమైపోతుందో అప్పుడు మనం దానిని రాగా అని భావించవచ్చు. సో ఇక్కడ ఏమని చెప్తున్నారంటే, రెగ్యులేటివ్ గురువు చెప్పినటువంటి ఇన్స్ట్రక్షన్స్ కానీ శాస్త్రాల్లో ఉన్న ఇన్స్ట్రక్షన్స్ కానీ పాటించి భక్తి చేయడాన్ని వైదీ భక్తి అని చెప్తాము. ఆ వైదీ భక్తి చేయగా చేయగా అది ఎప్పుడవుతుంది మనకి, అది సహజ సిద్ధంగానే అంటే క్వాలిటీ పెరిగి ఎప్పుడైతే మనకి సహజమైనటువంటి అనురాగం వస్తుందో అప్పుడు దాన్ని రాగా అని భావించవచ్చు అని చెప్తున్నారు. ఎప్పుడైతే మనకి కృష్ణుడి పట్ల సహజమైన ప్రేమ కలుగుతుందో అప్పుడు ఆ భక్తియుక్త సేవ రాగ మార్గం అవుతుంది. సో ఫస్ట్ మనం ఏంటంటే గురువు చెప్పారనో శాస్త్రాల్లో ఉందనో ఒక భయం అనో ఒక భక్తి అనో చెప్పచ్చు, సహజంగా ఇంకా రాదు అంటే ఇది చేయకపోతే ఏమవుతుంది అని ఒక అంటే మనల్ని సూత్రాలు అనేవి లేకపోతే ఈ నియంత్రణ సూత్రాలని మనం ఒక పదబెడతాయి. ఈ మనకి రాగభక్తి అంటే ఏంటంటే స్పాంటేనియస్ గా అంటే ఏంటంటే ఈ సూత్రాల ద్వారా కాకుండా సహజంగానే జీవ ఆ విధంగా ప్రతిస్పందన కృష్ణ పట్ల ప్రేమను ప్రతిస్పందన చేస్తాం. సో దాని రాగ మార్గం అవుతుంది అని చెప్తున్నారు. అప్పుడు మనం భావస్థాయిని చేరుతాం. సో రాగమార్గాన్ని ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ మనం భావస్థాయికి చేరుతాం అని చెప్తున్నారు. దాని అర్థం మనకి కృష్ణ భక్తి పారవశ్యం కలుగుతుంది, అది మరింత పురోగమిస్తే అది ప్రేమ స్థాయిని చేరుతుంది. మీరందరూ ఆ భావస్థాయిని చేరుతారని ఆశిద్దాం, అప్పుడు మీరు ఇక ఇలాంటి ప్రశ్నలు వేయరు. సో గురు మహారాజ్ ఏమంటున్నారంటే, సో క్వాలిటీ పెరగడం అంటే ఎక్కడి వరకు రావాలా, భావస్థాయి వరకు వస్తే అది నిలబడుతుంది భక్తి అనేది మనకి, అది అటు ఇటు కిందకి మీదకి అవ్వకుండా అది అంటే ఫ్లక్చువేషన్స్ లేకుండా ఒక స్థాయికి చేరిపోతాం అనమాట. అప్పుడు మనకి ఇట్లాంటి ప్రశ్నలు రావు. కానీ ఈ స్థాయికి రావాలంటే చాలా కష్టం. అందుకనే మనకి ప్రమాణ సాధు గురు శాస్త్ర ప్రమాణ గురువాక్య పద్మ గురుముఖ పద్మవాక్య. సో గురువు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ మనం ఎందుకు మెంటల్ స్పెక్యులేషన్స్ చేయకూడదు అంటే, అయ్యో మనకి శాస్త్ర చదువుతున్నాము ఇప్పుడు ఎన్నో కోర్సెస్ చేస్తున్నాము, సో మనకి కొంత అవగాహన వచ్చినప్పుడు కాదు ఇది ఇలా చేస్తే బాగుంటుందో అని మన సౌకర్యాన్ని బట్టి అన్వయించుకుంటూ ఉంటాం, లేకపోతే మన మెంటల్ స్పెక్యులేషన్స్ తో చేస్తూ ఉంటాం. సో గురు మహారాజ్ లాంటి వ్యక్తులు వాళ్ళ తత్వాన్ని దర్శించినటువంటి ప్యూర్ డివోటీస్ కాబట్టి ఆ మార్గంలో మనకి ఏ అడ్డంకులు వస్తాయో వాళ్ళకి తెలుసు, ఆ మార్గం సులభంగా ఎట్లా చేరుకోవాలనేది కూడా ఆ షార్ట్ కట్స్ కూడా వాళ్ళకి తెలుసు. మన బుద్ధితో మనకున్న అవగాహనతో మనం వేసుకోగలిగితే మనకి ఎప్పుడు అది రివర్స్ మనకి ఎప్పుడు అది సక్సెస్ అనేది రాదు. సో గురు మహారాజ్ ఈ శాస్త్ర అవగాహన మనల్ని చెయ్యమన్నారంటే ఆ ఫలితం ఏంటనేది మనం ఊహించలేము, ఎందుకంటే దర్శనం మనకు జరగలేదు, గురు మహారాజ్ అది తెలుసు కాబట్టి మనకి భక్తి వైభవం ఇవన్నీ చేయడం అంటే దాని నుంచి వచ్చేటువంటి ఫలితం
మనకి చాలా ఎక్కువ వస్తుంది కాబట్టి గురువారాజు మనకి చాలా తొందర తొందరగా మనల్ని ప్యూరిఫై చేయడానికి గల ఎన్ని అవకాశాలు ఉన్నాయో అవన్నీ మనకి చెప్తా ఉన్నారు. నేను గురువారాజు లో చూసిన ఒకానొక క్వాలిటీ ఏంటంటే, ప్రతి మాసంలో గురువారాజు ఇది చైత్ర మాసం దీనికి ఇలా చేయండి, ఇది భాద్రపద మాసం ఇది చేయండి, ప్రతి మాసానికి చెప్తారు. చాలా మంది అడుగుతా ఉంటారు, మీరు ఎందుకు గురుమహారాజు మీ గురుమహారాజు ఎందుకు ఇట్లా చెప్తా ఉంటారు, చాతుర్మాసం చేయమంటారు, మనకి అవన్నీ ఇస్కాన్లో లేవు కదా. సో నేను ఒకటప్పుడు ఇట్లాంటి ప్రశ్న వచ్చినప్పుడు నేను ఒకటే చెప్తాను, సో గురుమహారాజు ఎట్లా వంటి వ్యక్తి అంటే, ఎక్కడైనా చెడు బార్గేన్లో బెస్ట్ తీసుకోవాలనుకుంటారు. అంటే ప్రతి మాసంలో ఎందుకుంటే కృష్ణ కాన్షియస్ లో తన డిసైపుల్స్ ని ఈ అంటే ఓన్లీ ఫెస్టివల్ టైం కి కాదు, ప్రతి మాసం ఫెస్టివల్ మనకి, ప్రతి మాసంలో ఉన్నట్టు విశిష్టతను చెప్పి మీ మాసంలో చేస్తా అంటే మనకి ఎంత శుక్రవంత సుకృతి చేస్తారు. ప్యూర్ డివోషన్ అనేది చాలా రేర్ గా వస్తుందని తెలుసు మనకి, అది ఎన్నో జన్మలుగా గ్రాడ్యువల్ గా కృష్ణ కాన్షియస్ అవుతామని కూడా భక్తిరసామృతం చెప్తుంది. సో భక్తి సుకృతి ఎప్పుడైతే మనకి ఎక్కువ ఎక్కువగా పోగవుతా ఉంటుందో తొందర తొందరగా అడుగులు ముందుకు పడతాయి. సో గురు మహారాజ్ మనకి ఎట్లాంటి నిర్దేశకర్త అంటే మనకి మార్గదర్శకత్వం చేస్తారంటే, ఏ మాసంలో ఏ ఒక్క రోజు మనం మిస్ అవ్వకూడదు. ఉదాహరణకి ఇప్పుడు మనకి చాతుర్మాసం నడుస్తుంది, గురు మహారాజ్ ఏమంటారు, మీరందరికి చాతుర్మాసం తెలియని వాళ్ళందరికీ కూడా కస్టమర్స్ ని ఎక్కువ తీసుకురండి, వాళ్ళు వ్రతాలు అంటే ఇష్టపడతారు సాధారణ జనం కాబట్టి, ఆ మాసంలో ఉన్నట్టుగా వచ్చి నెమ్మదిగా జపం చేపించండి. ఏదో విధంగా ప్రీచింగ్ టెక్నిక్ ఇతరులందరికీ ఆయన కరుణను పంచడానికి దాన్ని ఇది చేస్తారు. రెండు, తన డిసైపుల్స్ ఇంక మరింత ఎక్కువగా సాధన చేస్తారనే ఉద్దేశం గురు మహారాజ్కి ఎప్పుడూ ఉంటుంది. కానీ మామూలుగా బాహ్యంగా చూస్తే ఇవన్నీ ఏదో వ్రత దీక్షల కింద అట్లాగా అవుట్ సైడ్ బాహ్య ఫార్మాలిటీస్ లా కనిపిస్తాయి. కానీ గురు మహారాజ్ మూడెప్పుడు కూడా ఏంటంటే, ఏ విషయానైనా కృష్ణ సంబంధంగా ద్రౌపదికి ఎలాగైతే ఈ ప్రీచింగ్ అనేది ఆయన చాలా ప్రధాన బాధ్యత, గురు మహారాజ్కి ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ లో ఏదైనా ప్రీచింగ్ మూడు ఏది ఏ విషయాన్నైనా ఆయన ప్రీచింగ్ లోకి కన్వర్ట్ చేసి చూస్తూ ఉంటారు. అదే మూడ్ని మనము వ్రతము దీక్ష అట్లాగా బాహ్యమైన ఫార్మాలిటీస్ ని ఆయన ప్రతిదీ ప్రీచింగ్ టెక్నిక్ గానే ఉపయోగించారు. సో ఎప్పుడు నేను అది గురు మహారాజ్ యొక్క గ్లోరిఫికేషన్ లో ఎప్పుడు అది నేను ఇతర డివోటీస్ ఇతర డిసైపుల్స్ ఎవరైతే తెలియని వాళ్ళకి నేను గురు మహారాజ్ అట్లాగా చెప్తా ఉంటాను, గురు మహారాజ్ యొక్క ముఖ్య ఉద్దేశం అది అని చెప్పి. సో అట్లా చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి ప్రతిసారి గురు మహారాజ్ ఇన్స్ట్రక్షన్ ఇది ఈ మాసం ఇలా చేయమన్నారు, ఇదిగో ఈ సాధన ఇలా చేయమన్నారు, ఈ రీడింగ్ ఇలా చేయమన్నారు, ఈ శాస్త్రాలు ఇలా చదవమన్నారు, చేయటం వల్ల ఏమవుతుంది అబ్జార్ప్షన్ క్రియేట్ అయ్యే కొద్దీ కూడా బాగా ఈ మనకి నిష్ఠ రుచి ఆసక్తి ఈ స్థాయిలో మనకు తెలియకుండానే గురు మహారాజ్ మనల్ని ఆ వైపు నడిపిస్తున్నారు ఆయన త్వరిత త్వరితంగా. లేకపోతే అల్పస్థాయిలో ఉన్న మనం అంత తొందరగా నడవలేము. కేవలం ఆయన చేయిని పట్టుకోవడం వల్ల, చేయని అంటే ఆయన ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ పట్టుకోవటం వల్ల ఆయన నడుస్తున్న దారిలోనే ఆయన వెనకాల ఈజీగా మన స్పీడ్ లో నడవలేము. గురు మహారాజ్ మనల్ని తీసుకువెళ్ళిపోతున్నారు ఆ మార్గంలో. ఓకే మాతాజీ, చాలా అదే ధన్యవాదాలు, చక్కగా చెప్పారు. తర్వాత ఈరోజు ఇంకా కొంత కొత్త వారు కూడా ఉన్నారు, వారందరికి కూడా మనం గురుమహారాజు గురించి చెప్పడానికి కొంచెం ఇవ్వాలని చెప్పేసి అనుమతిస్తున్నామని అడుగుతున్నాము. తర్వాత మన ఈ మధ్య కొత్తగా దీక్ష తీసుకున్నారు కొంతమంది ఉన్నారు ఇక్కడ, మన గుంటూరు నుంచి కూడా అనురాధ మాతాజీ గారు వీళ్ళందరూ దీక్ష తీసుకున్నారు. వారి యొక్క గురుమహారాజుతో దీక్ష తీసుకున్నప్పుడు కానీ వారితో ఉన్న అనుబంధం కానీ, అది వారి గురుమహారాజు గురించి తెలిసిన విషయాలు కొన్ని చెప్పవలసినగా అనురాధ జయశ్రీ దేవి మాతాజీ గారిని అడుగుతున్నాము. దయచేసి మీరు ఒకసారి వీడియో కాల్ ఆన్ చేసి మీ యొక్క గురుమహారాజు దీక్ష తీసుకున్నప్పుడు మీకు ఎలా అనిపించింది, లేదా గురుమహారాజు గురించి మీకు ఏదైనా తెలుసా, మీ యొక్క భక్తులు కానీ ఏం తెలుసా అనేది మీరు దయచేసి చెప్పవలసినగా అనురాధ మాతాజీ గారిని అడుగుతున్నాం. అనురాధ జయశ్రీ దేవి దర్శనం. హరే కృష్ణ. మళ్ళా అడుగుదామట మాతాజీ, మరి అందుబాటులో లేదా హరే మాతాజీ కృష్ణ ఉన్నారా? ప్రభువు, హరే కృష్ణ ప్రభువు, ప్రభు ప్రసాదం తీసుకుంటున్న ప్రభు ఇప్పుడే వచ్చే ప్రభు. సరే మాతాజీ, ఒక 5 నిమిషాలకి నేను మధ్యవాళ్ళు వేరే చెప్తాను, తర్వాత మీరు చెప్పండి మాతాజీ, పర్వాలేదు. సరే ప్రభు, హరే కృష్ణ. బృందావన్ మదన్మోహన్ ప్రభు ఉన్నారా? బృందావన్ మదన్మోహన్ ప్రభు, హరే కృష్ణ ప్రభుజీ. ఒకసారి వీడియో ఆన్ చేయండి ఒకసారి దయచేసి. హరే కృష్ణ మాతాజీ, అందరికి ప్రణామం. బృందావన్ మదన్మోహన్ ప్రభు నరసరావుపేట మందిరంలో వారు సేవ చేస్తుంటారు, వారికి మధ్య కూడా బ్రాహ్మణ దీక్ష చక్కగా గౌరవంగా చాలా సేవ చేస్తుంటారు, చాలా సరళ స్వభావి వారు. ఈరోజు వచ్చారు కొంచెం ప్రభు, మీరు కూడా గురు మహారాజు గురించి ఏదైనా కొన్ని విషయాలు పంచుకోవాల్సిందిగా మేము మిమ్మల్ని
ప్రార్థిస్తున్నాం ప్రభు. హరే కృష్ణ ప్రభు, వందాం ప్రభు. మదనమోహన్ ప్రభు, గురుమహారాజ్ గురించి కొన్ని విషయాలు మీరు షేర్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ప్రో ప్రో ఎస్ ప్రో ప్రో వినిపిస్తుందా ప్రోజీ? ఎస్ ప్రభు, ఎస్. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు, వినపడుతుంది. హరే కృష్ణ ప్రభు. వినపడుతుంది ప్రభు, వినపడుతుంది. ఓకే 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 ప్రోజీ. పంచకల్పదాస్వామికి నమో. ఆచార్య పదాన్ని తాయపదాన్ని గౌరవంగత దాంబ్రాన్ని గ్రామతారని వైష్ణవునికి ప్రణామం ప్రభుజీ. ప్రభు మొదటిసారిగా మీ అందరినీ కలిసినందుకు చాలా సంతోషం ప్రభు. గురువారం గురించి మనందరం చర్చిస్తున్నందుకు చాలా ధన్యవాదాలు మాతాజీ అండి ప్రభుజీలకి. ప్రభు మాకు ఈ అవకాశం ఇచ్చిన హరిగురు ప్రసాద్ ప్రభుజీకి ధన్యవాద ప్రణామం ప్రభుజీ. హరే హరే కృష్ణ ప్రభుజీ. రెండు వేల 2012 టెంపుల్ ఓపెనింగ్ అప్పుడు మాకు ఇన్స్ట్రక్షన్ జరిగింది ప్రోజీ. అప్పుడు అసలుకి వైష్ణవ సీనియర్ వైష్ణవ ఒక ఆధ్వర్యంలో దీక్ష ఇచ్చారు, కానీ మా గురు మహారాజ్ పూర్తిగా తెలియదు బ్రో మాకు. కానీ వైష్ణవ సీనియర్స్ చెప్పారు కాబట్టి తీసుకున్నాము. తర్వాత గురు మహారాజ్ గారు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో, వారు ఏ స్థితిలో ఉన్నారు, అసలు ఏ స్థితిలో ఉండి వారు ఎన్ని ప్రయాణాలు చేస్తున్నారు, ఎన్ని ఎక్కడ ఆటంకాలు లేకుండా ప్రయాణాలు జరుగుతుంది, ప్రీచింగ్ చేస్తా ఉన్నారు. కానీ మనం ఇన్ని అవకాశం ఇస్తున్నా కానీ ప్రభుపాల వారు గురుమారా గారు మన నేనేం ఉపయోగించుకోలేకపోతున్నాను, నాకు ఇప్పుడు అనుకుంటా ఉంటున్నాను రోజు. కానీ భగవంతుడి దయవల్ల ఆచార్య దయవల్ల ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా గురుమారా దయతో కృష్ణతల్లో ముందు ముందు ముందుకు సాగిస్తున్నారు బ్రో. నాకైతే వారి ఆ గురుమారా దయ ఉంది కాబట్టి ఈ రోజు మీ అందరు వైష్ణవ సాంగత్యంలో మీతో మాట్లాడే అవకాశం నాకు దొరుకుతుంది బ్రో. నాకు రోజు చాలా చాలా ధన్యవాదాలు ప్రోజీ. హరిగురు ప్రసాద్ ప్రోజీ, నేను మళ్ళీ నెక్స్ట్ వీక్ చెప్తాను బ్రో. ఈ రోజు తర్వాత ప్రోజీ ఓకే, ఖచ్చితంగా నెక్స్ట్ వీక్ రండి. ఎందుకంటే గురు మహారాజ్ నర్సాపేట కూడా మనం వచ్చారు, వారికి ఎటువంటి సేవలు చేశారు ఎస్ గురు ప్రోజీ. మహారాజ్, చాలా చక్కగా వారిని చేశారు గురు మహారాజ్, బాగా చక్కగా చేశారు గురు మహారాజ్. నర్సాపేట చాలా అద్భుతంగా వారిని రిసీవ్ చేస్తున్నారు అందరూ కూడాను. అందువల్ల తర్వాత మీరు చక్కగా నెక్స్ట్ మళ్ళా చెప్పాలని చెప్పేసి మేము ప్రార్థిస్తున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఓకే, నెక్స్ట్ ఇంకా మాధురి మాతాజీ, మాధురి శ్యామల మాత, శ్యామ మాతాజీ, మీరు ఏమైనా చెప్తారు గురు మహారాజ్ గురించి? పోయిన వారం నెక్స్ట్ వీక్ చెప్తానన్నారు. మాధురి శ్యామాదేవి మాతాజీ, అరే మీరు చెప్పేది వింటాను ప్రభుజీ. మాతాజీ మీరు చెప్పేది వింటాను ప్రభుజీ. అంటే మీకు ఇక్కడ కూడా మీరు సేవ చేస్తున్నారు కాబట్టి అందరికీ స్ఫూర్తినిచ్చేలాగా ఏదైనా విషయాలు అందరూ మనం ఒకరినొకరు పంచుకుంటే బాగుంటుంది. ఒక విషయమో ఏదో ఒకటి మీరు గురు మహారాజ్ గురించి మీరు విన్నది ఏదైనా చెప్తే బాగుంటుంది. ప్రభుజీ ఇప్పుడు నేను మా సెంటర్కి వెళ్ళాలి ప్రభుజీ. ఇప్పుడు మా అమ్మాయి హోస్ట్ చేస్తూ ఉంది, ఇప్పుడు చెప్పలేను ప్రభుజీ. ఓకే మాత, థ్యాంక్ యూ. నెక్స్ట్ వారం మీరు చెప్తాను. తర్వాత నేను ఒక విషయం తర్వాత చెప్తాను. ఈరోజు ఒక క్లాస్లో నాకు ప్రభు గురు మహారాజ్ యొక్క పర్సనల్ సేవకుడు చెప్పిన విషయాన్ని నేను చెప్తాను. ఇంకా మిగతా మాతాజీలు కూడా ఒక చిన్న అవకాశం ఇచ్చి గిరిజా మాతాజీ గారు మీరు చెప్తారా ఏమైనా గురు మహారాజ్ గురించి? హరే కృష్ణ. గిరిజా మాతాజీ గారు, హరే కృష్ణ ప్రభుజీ. ప్రణామ్ మాతాజీ. మాతాజీ మీరు నేను ఒకసారి ఫోన్ చేసి మీరు గురు మహారాజ్ గురించి చెప్పండి మాతాజీ. మీకు మరి కలిగిన ఇన్స్పిరేషన్స్ తెలిసిన విషయాలు అంటే రాజమండ్రి టెంపుల్ ఓపెనింగ్ అప్పుడు మాకు వరదల టైంలో చేసాము, ఓపెనింగ్ అయింది అప్పుడు గురు మహారాజ్. వరదలు వచ్చేసినాయి, అందరూ రాజమండ్రిలో ఉన్న వాళ్ళు అందరూ ఏమన్నారంటే ఏంటి ఇస్కాన్ వాళ్ళు ఇప్పుడు పెట్టుకున్నారు ఏంటి
ఓపెనింగ్ అది అని చెప్పేసి అన్నారనమాట. కానీ అప్పుడు సత్య గోపినాథ్ ప్రభుజీ గురు మహారాజ్కు ఫోన్ చేసి చెప్పినప్పుడు ఆయన అన్నారట, గంగా గోదావరి మాత మళ్ళీ దొరకదు కదా, భగవంతుడు పాద పద్మాలు స్పర్శించే అవకాశం దొరకదు, కాబట్టి ఆవిడ అదంతా ఆ ప్రాంతం అంతా చాలా మంచిది కాదు ఇదివరకు అయితే ఆ గుడి కట్టినప్పుడు. అప్పుడు అదంతా పవిత్రం చేయడానికి భగవంతుడి పాద పద్మాలను స్పర్శించడానికి వస్తుందంటే అప్పుడు ఆ గురుమహారాజ్ చెప్పింది విన్న తర్వాత అంటే భక్తుడు ఇలా ఆలోచిస్తారనమాట, ఏ విషయానైనా మనమైతే భౌతికంగా ఆలోచిస్తాము అనేది నాకు చాలా ఇన్స్పిరేషన్ వచ్చినప్పుడు. అదేమో కలవపూ టెంపుల్ని కలవతో కలవపూతో పోల్చారనమాట, నీటిలో కలవపూలా ఉంది టెంపుల్ అని చెప్పేసి, నువ్వేం భయపడకని చెప్పేసి గురుమహారాజ్ ధైర్యం చెప్పినప్పుడు సత్యగోపినాథ్ ప్రభుజీ మాకు అందరికీ చెప్పారనమాట, షేర్ చేశారనమాట. అంటే ఒక భక్తుడి యొక్క ఇన్సైట్ ఎలా ఉంటుంది, మామూలుగా మనం అందరం భౌతికంగా ఉన్నప్పుడు ఎలా ఆలోచిస్తాము, అందరూ ఇదేంటి ఇలా పెట్టుకున్నారు అని చాలా కామెంట్స్ పాస్ చేశారు, దాన్ని బట్టి ఒక భక్తుడి ఆలోచన ఎలా ఉంటుంది అనేది అప్పుడు నాకు చాలా ఇన్స్పైరింగ్ గా అనిపించింది అనమాట. హరే కృష్ణ ప్రభుజీ. నెక్స్ట్ రేవతి మాతాజీ గారు. హరే కృష్ణ ప్రభుజీ. గురుమహారాజు మధ్య మీరు దీక్ష తీసుకున్నారు వారితోటి, దాని గురించి దీక్ష దాని గురించి కానీ మీకు ఏమన్నా గురుమహారాజు గురించి తెలుసుకున్న వారి సాంగత్యం గురించి భక్తుల దగ్గర వినింది కానీ దయచేసి మీరు హరే కృష్ణ ప్రభుజీ. ఇంకా దీక్ష అవ్వలేదు ప్రభుజీ, కానీ గురు మహారాజ్ గారు నేను రాజమండ్రి వచ్చినప్పుడు గురు మహారాజ్ మేము కలిసాం ప్రభుజీ పర్సనల్ గా. సుగోపి మాతాజీ అప్పుడు మాకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు, మాతాజీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు ప్రభుజీ. మేము ప్రభు గురు మహారాజ్ రాజమండ్రి నుంచి వైజాగ్ వెళ్తుంటే మధ్యలో మేము కలుసుకుంటాం మాతాజీ, ఇలా చెయ్యొచ్చా అని చెప్పి మేము మాతాజీని అడిగితే తప్పకుండా అమ్మ మీరు కలవండి అన్నప్పుడు, మేము గురు మహారాజ్ దొంతమూరు నుంచి వైజాగ్ వెళ్తుండగా ఎర్రవరం టోల్గేట్ దగ్గర ఆగాం ప్రభుజీ. మా ఫ్యామిలీ ఇంకొక ఫ్యామిలీ, టూ ఫ్యామిలీసే ఆగాం ప్రభుజీ. జస్ట్ గురు మహారాజ్ ఫోటో పెట్టుకుని బెలూన్స్ కట్టుకుని అక్కడ నుంచి ఉంటే గురు మహారాజ్ వచ్చేస్తున్నారు ప్రభు కార్ మీద. మాకు కార్ నెంబర్ చెప్పారనమాట అండి, అంటే టోల్ గేట్ లో నుంచి వెళ్ళిపోతారేమో, జస్ట్ విండో ఓపెన్ చేసి చూస్తారేమో అని చెప్పి మేము ఎదురు చూస్తున్నాం అనమాట అండి. కానీ కార్ వెంటనే పక్క తీసుకొచ్చి ఆఫ్ చేసి విండో ఓపెన్ చేసి మేము అంటే ప్రభుజీ గురు మహారాజ్ అలా వెళ్ళిపోతారేమో అని చెప్పి మేము అటు సైడ్ నుంచి ఉన్నాం అనమాట అండి. కానీ గురు మహారాజ్ మమ్మల్ని చూసి కారు పక్క తీసుకొచ్చి ఆపి మేము రాకుండానే మేము పరిగెట్టుకుని వస్తానంటే గురు మహారాజ్ డోర్ ఓపెన్ చేసి హరి బోల్ అని చెప్పి రెండు చేతులు పైకెత్తి, అసలు మర్చిపోలేం ప్రభుజీ. డోర్ మేము అందరం మాట్లాడాం, మాకు ప్రసాదాలు పెట్టారండి గురు మహారాజ్ చేతుల మీద, అసలు మర్చిపోలేని ఇన్సిడెంట్ ప్రభుజీ. ఓకే ప్రభుజీ. ఓకే మాత్ర నెక్స్ట్ కరుణాదేవి మాతాజీ గారు. హరే కృష్ణ, మాట్లాడేటప్పుడు దయచేసి అవకాశం ఉంటే వీడియో ఆన్ చేసి మాట్లాడండి, మొత్తం ఎవరు మాట్లాడుతున్నారో తెలుసు. హరే కృష్ణ దండవత్ ప్రణామం ప్రభుజీ. ప్రభుజీ అంటే గురు మహారాజ్ గురించి అందరూ మీరు అందరూ ఎప్పటి నుంచో ఉన్నారు ఎంత అనుబంధం, కానీ గురు మహారాజ్ ఎవరంటే నేను నాకు అసలు దీక్ష అంటే ఏంటో కూడా తెలియదు ప్రభుజీ. ఇప్పుడు మా టెంపుల్లో సీనియర్స్ గోపి మాతాజీ వీళ్ళందరూ ఫస్ట్ టైం వాళ్ళతో పూరి వెళ్ళానమాట. వెళ్తే గోపి మాతాజీ మమ్మల్ని అందరినీ లీడ్ చేస్తూ జగన్నాథుడి దగ్గర ఇలా ప్రేయర్ చేసుకోవాలి, బలరాముడి దగ్గర ఇలా ప్రేయర్ చేసుకోవాలి అని చెప్తుంటే, బలరాముడి దగ్గర ఆయన ఆధ్యాత్మిక గురువు, అప్పటికి ఇంకా ఆరాధిక మాతాజీ వాళ్ళకి దీక్ష రాలేదనమాట, ఆయన్ని దీక్ష ఇవ్వమని కోరుకోండి అంటే, అప్పుడు నేను ఓహో దీక్ష అంటా ఏంటో అని, మరి నేనేం కోరుకోవాలి, నేనేం దీక్ష తీసుకోవాలి అనుకో
అనుకోలేదు కదా అనుకున్నాను అనమాట. అనుకుంటే వాళ్ళందరూ కోరుకుంటున్నారని వాళ్ళందరూ అనుకుంటున్నారు. ప్రభుపాద డైరెక్ట్ డిసేబుల్, మనం ఎలాగైనా గురు మహారాజ్ దగ్గర దీక్ష తీసుకోవాలి అనుకుంటున్నారు వాళ్ళందరూ. మనం ఏదో నార్మల్ గా వస్తాం, టెంపుల్ కి వస్తాం, ఏదో వింటాం, ప్రసాదం తీసుకుంటాం, వెళ్ళిపోతాం, ఈ దీక్షలు అవన్నీ మనకి సెట్ అవుతాయా అనుకున్నారు. వాళ్ళందరూ కోరుకుంటున్నారు అన్నమాట, దీక్ష కావాలి అని, ఆధ్యాత్మిక గురువు బలాన్ని ఇస్తాడు, శక్తిని ఇస్తాడు అని వాళ్ళందరూ అడుగుతున్నారని నాకు కూడా తెలియకుండానే వాళ్ళు ఏదో దీక్ష అంట అని చెప్పి నేను అలాగే ప్రేయర్ చేసుకున్నాను ప్రభుజీ. అదే భక్తిలో సుకృతి అనేది తెలిసి గాని తెలియక గాని మనం ఎలా చేసినా భగవంతుడు సుకృతి ఇస్తాడు. చైతన్య మహాప్రభు చెప్తారు కదా ప్రభుజీ, హరే కృష్ణ మహామంత్రం తెలిసి గాని తెలియక గాని ఉచ్చరించిన దాని ఫలితం ఒకే విధంగా ఉంటదని. అలా నేను ఆ రోజు జగన్నాథ్పురిలో కోరుకున్నాను ప్రభుజీ. అయితే నేను అన్యమైన దేవతలందరినీ పూజించేదాన్ని ప్రభుజీ, సాయిబాబా అందరి ఫోటోలు పెట్టుకునేదాన్ని, రోజు సోమవారం శివాలయంకి అలా అన్ని గుళ్ళకి వెళ్ళేదాన్ని అనమాట. కానీ కంఠమాల అయితే వేసుకున్నా, నియమాలు పాటిస్తున్నా గానీ అవన్నీ తీయాలంటే అమ్మో ఏం చేసేస్తారో అన్న ఒక రకమైన భయం. కానీ గురు మహారాజ్ జూమ్ లో అందరి ఇంటికి వస్తున్నారు అని మా నెంబర్ కూడా ఉంది, అప్పుడు గురు మహారాజ్ వస్తున్నారు, అందరు పూజ గది చూస్తారు, పెట్టే ఆఫరింగ్స్ చూస్తారు, మనతో మాట్లాడతారంటే ఆ క్షణం వరకు రాధా గోపినాథ్ ఫోటో మా ఇంట్లో అంటే ఉంది, లైఫ్ మెంబర్ కట్టినప్పుడు ఇచ్చారు కానీ అది ఎక్కడో హాల్లోనో కంప్యూటర్ టేబుల్ మీద పెట్టాను. గురు మహారాజ్ వస్తారు చూస్తారని ఆ క్షణం నేను అందరు సాయిబాబా అన్ని ఫోటోలు దేవుడి గదిలోంచి తీసేసి రాధా గోపినాథ్ ఆ రోజు పెట్టాను ప్రభుజీ. అంటే సాక్షాధారిత్వైన సమస్త శాస్త్రే గురువు భగవంతుడి యొక్క ప్రతినిధి, గురువు మనకు కృష్ణుణ్ణి ఇస్తాడన్న దానికి నిదర్శనం ఏంటంటే అదే ప్రభుజీ. ఆ రోజు నేను రాధా గోపినాథ్ ఫోటో ఆ క్షణం పెట్టాను, గురు మహారాజ్ వస్తారు పూజ గది చూస్తారు అని. అంటే వర్చువల్ గా అయినా ఆన్లైన్ లో అయినా ఆఫ్లైన్ లో అయినా గురువు మా ఇంటికి వచ్చినట్టే ఫీల్ అయ్యాను. గురువు ఆ రోజు వచ్చేసరికి గోపీనాథ్ మా ఇంటికి వచ్చాడు. ఆ క్షణం నేను అన్య దేవతల ఫోటోలు తీసేసాను ప్రభుజీ, అంతా తర్వాత పెట్టాలని గాని ఏం అనిపించలేదు, వాళ్ళు ఏదో చేసేస్తారని. ఆ క్షణం వరకు ఉన్నదాన్ని కూడా అప్పుడు గురు మహారాజ్ ఫస్ట్ టైం కూడా మాట్లాడాము, రెండోసారి కూడా మాట్లాడాను ప్రభు. దీక్ష మాకు దీక్ష మొన్న ఆగస్ట్ లో ఇచ్చారు. అప్పుడు నేను అనుకున్నాను అనమాట, గురు మహారాజ్ ఎవరు, వీళ్ళందరూ జయపతాక మహారాజ్ దగ్గర తీసుకుంటున్నారు, అలాగే నేను కూడా తీసుకున్నాను, హూ ఈజ్ జయపతాక స్వామి అని చూస్తేమో హీఈస్ నథింగ్ బట్ చైతన్య మహాప్రభు ఫాలోవర్ అని చెప్పి. కలకత్తాలో శ్రీనాథ్ ప్రభుజీ వాళ్ళ ఇంటికి వెళ్తారంట ప్రభుజీ. వెళ్ళినప్పుడు ప్రభుపాద శ్రీనాథ్ ప్రభు వాళ్ళ నాన్నగారు లోక్సభ మెంబర్ పార్లమెంట్ స్పీకర్ అంట, అయితే ప్రభుపాదు చాలా మంది ఫాలోవర్స్ తో వాళ్ళ ఇంటికి వెళ్తారంట. వెళ్ళి కీర్తన చేసినప్పుడు ప్రభుపాదు అడుగుతారంట, దీన్ని మీరు దత్తత తీసుకుంటారా అని అడిగితే ఆయన చెప్తారంట, శ్రీనాథ్జీ ప్రభు వాళ్ళ తండ్రి. యాక్చువల్ గా ఇక్కడ వాళ్ళందరూ ఫారెన్ లో వెళ్ళి సెటిల్ అవ్వాలనుకుంటే ఫారెన్ లో వాళ్ళు ఇక్కడ మీరు దత్తత తీసుకోమంటారేంటి, ఇందులో విశేషం ఏంటి అంటే హీఈస్ నథింగ్ బట్ హీఈస్ ద ఫాలోవర్ ఆఫ్ లార్డ్ చైతన్య అని చెప్పారు. చైతన్య మహాప్రభు పతితుల్ని ఉత్తరించడానికి వచ్చినట్టు అలా నాలాంటి వాళ్ళని ఉత్తరించడానికి గురు మహారాజ్ మేము ఎక్కడికి వెళ్లకుండానే ఆయనే మా దగ్గరకు వచ్చి దీక్ష ఇవ్వటం అది చాలా మెర్సి అనిపించింది ప్రభుజీ. అంటే చాలా మంది దీక్షల కోసం ఎక్కడికక్కడికో పరిగెడతారు, కానీ మా అలాంటి పద్ధతులను ఉద్ధరించడం కోసం గురు మహారాజే మా దగ్గరకు వచ్చారు అని అనిపించింది ప్రభుజీ. ఫస్ట్ మా ప్రభు కూడా మా ప్రభు నేను కలిసి దీక్ష తీసుకోవడం అసలు చాలా మెర్సి అనిపించింది ప్రభు. గురు మహారాజు ఫస్ట్ కూడా మా ప్రభు నేనే తీసుకోవటం చాలా బాగనిపించింది. ఇక్కడ సందీప్ అని ఉంది, ఎవరు మాతాజీ? నాతాజీనా? సందీప్ పేరుతో ఉన్నారు. ప్రభునా మాతాజీ? హరే కృష్ణ ప్రభు. సుజాత మాతాజీ ప్రభు. అరే అదే మాకు కొంచెం వీడియో సందిస్తే మాకు వీడియో మాతాజీ ప్రభు అర్థమవుతుంది కొంచెం. అదే ప్రభు నేను వింటున్నా, బయట ఉన్నాను ప్రభు, నేను వింటానండి. ఓకే మా, నెక్స్ట్ వీక్ మాట్లాడతాను ప్రభు. అలాగే నెక్స్ట్ మురళి ప్రభు. ఏదైనా ఒక 5 నిమిషాలు ఫాస్ట్ టెన్స్ చెప్పవలసిందిగా ఈ యొక్క మాకు ప్రార్థన.
వాయిస్ కనబడతలేదు కొంచెం. హరే కృష్ణ హరే కృష్ణ. మహావారి ప్రభు అంటే మహావారి ప్రభు క్లాస్ వస్తే చెప్తాను ప్రభు, ఓకేనా? హరే కృష్ణ, వినపడుతుందా ప్రభు? చెప్పండి ఒకసారి. ఇది కొంచెం పెద్దగా చెప్పండి ప్రభు, పెద్దగా చెప్పండి, కొంచెం చిన్నగా ఉంది, చాలా స్లోగా ఉంది వాయిస్. ఇది మహావర ప్రభు నార్త్ అమెరికాలో ఇచ్చిన క్లాస్. ఇది 2016 లో ఇచ్చారు. ఆ క్లాస్ లో చెప్తున్నా. అంటే ఇందులో మహావర ప్రభు గురు మహారాజ్ పట్ల నుంచి వాట్ ఎవర్, ఎందుకంటే ఇందాక మీరు చదివిన దాంట్లో కూడా అది వచ్చింది కాబట్టి, సో ఇది కొంచెం రిలెవెంట్ గా ఉంటదని చెప్పని అందుకని ఇది చెప్పాలనుకున్నాను. సో ఇది నవగోకుల్, అక్కడ నవగోకుల్లో 2018 లో ఇచ్చారు మహావారి ప్రభు. సో గురు మహారాజు 2014 నుంచి నార్త్ అమెరికాకి వెళ్ళాలని ఎన్నిసార్లు వీసాలు అన్ని బుక్ చేసుకుని వెళ్ళలేకపోయారు. సో 2014, 15, 16, 17, 18 ఇలా మీన్స్ మోర్ దాన్ 4 ఇయర్స్ నార్త్ అమెరికాకి వెళ్ళాలని ఎప్పటికప్పుడు బుక్ చేసుకోవటము, వీసాలు అన్ని గురు మహారాజు వాళ్ళ సర్వెంట్స్ అందరూ బుక్ చేసుకోవటము, క్యాన్సిల్ అవటం, బుక్ చేసుకోవటం, క్యాన్సిల్ అవటం. సో ఆ కారణాలు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మహావారు. సో మనందరికీ తెలుసు 2000, 1989లో మాడ్రిడ్ స్పెయిన్ లో మెంటల్లీ ఇంబ్యాలెన్స్డ్ పర్సన్ గురు మహారాజ్ని ఎయిర్పోర్ట్ లో వెనక నుంచి గొంతు కాడ హాని చేశారు. అప్పుడు గురు మహారాజ్ అమ్మట ఏం చేశారంటే తన సన్యాస వస్త్రాన్ని తీసుకుని గొంతు కాడ అడ్డం పెట్టుకుంటూ రక్తాన్ని మొత్తం, ఎందుకంటే రక్తం చాలా పోతుంది ఆ సమయంలో, సో రక్తాన్ని పోకుండా గురు మహారాజు చాలా తెలివిగా భయపడకుండా చాలా ధైర్యంగా అది అడ్డం పెట్టేసుకున్నారు. అడ్డం పెట్టుకొని నుంచున్నారు అంట గురు మహారాజు. తర్వాత చాలాసేపు నుంచోనే ఉన్నారంట. గురు మహారాజుని ఎవరు అసిస్టే చేయాలి ఆ టైంలో, గురు మహారాజు దగ్గర సర్వెంట్స్ కూడా లేరని చెప్పారు అప్పుడు ఆ ఇన్సిడెంట్ జరిగిన. సో ఎమ్మటే ఆ ఎయిర్పోర్ట్ వాళ్ళు వాళ్ళే గురు మహారాజుని అక్కడ ఉన్న మాడ్రిడ్ గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఎప్పుడైతే గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేశారో గురు మహారాజ్కి బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ జరిగింది. దిస్ ఈస్ ద ఫస్ట్ టైం గురు మహారాజు శరీరంలో వేరే బ్లడ్ రావటం జరిగింది. అప్పుడు దాకా గురు మహారాజుకి ఎప్పుడు వేరే బ్లడ్ అనేది తన శరీరంలోకి రాలేదు. ఈ ఇంగ్లాండ్ స్పెయిన్ వాటి దేశాల్లో ఈ ఇప్పటికీ ఉందంట, అప్పటికీ ఉంది ఒక పెద్ద జబ్బు అనేది ఉంది, దాన్ని హెపటైటిస్ సి అంట. అది బ్లడ్ ద్వారానే వస్తుంది. ఈ అంటే మన మన భారతదేశంలో లైక్ కలరా ఇలాంటి మనకి ఇలాంటి జాండీస్ ఇలాంటి అలా సర్వసాధారణమైన జబ్బులు అలా ఆ దేశానికి హెపటైటిస్ సి అనేది ఉందన్నమాట. సో ఎప్పుడైతే 1989లో ఈ సంఘటన జరిగినప్పుడు గురు మహారాజుకి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ జరిగిందో అప్పుడు అప్పుడు తప్పితే ఇంకా గురు మహారాజ్ శరీరంలో ఎప్పుడు బ్లడ్ అనేది మార్చుకోవటం కానీ ఏమి జరగల. సో గురు మహారాజ్కి ఇది ఎప్పుడు బయటపడిందంటే గురు మహారాజ్కి 2008లో గురు మహారాజుకి ఎప్పుడైతే బ్రెయిన్ స్ట్రోక్, ఇది చాలా మంది స్ట్రోక్ అంటే హార్ట్ స్ట్రోక్ అంటారు, అంటే నేను ఈ క్లాస్ వినక ముందు కూడా నేను హార్ట్ స్ట్రోకే అనుకున్నా కానీ పక్షవాతం ఇవన్నీ చాలా కొంతమంది సీనియర్ వైష్ణవులకి తెలిసి ఉండొచ్చు నాకు తెలియలేదు, సో నేను అలా అనుకున్నాను. కానీ అది బ్రెయిన్ స్ట్రోక్ రావటం వల్ల 2008 సంవత్సరంలో గురు మహారాజ్కి అప్పుడు అన్ని రకాల టెస్టులు బాంబేలో చాలా రకాల టెస్టులు చేశారు. అసలు దేని వల్ల వచ్చిందని అన్ని టెస్టులు చేస్తే అప్పుడు తెలిసింది బ్లడ్ లో హెపటైటిస్ సి శాతం బాగా పెరిగింది. ఈ హెపటైటిస్ సి శాతం పెరగటం వల్ల ఏమైందంటే రెండు శరీరంలో రెండు భాగాలు బాగా దెబ్బతింటాయి, అంటే ఒకటి లివరు, ఒకటి రెండవది కిడ్నీ.
2008లో ఎప్పుడైతే గురుమహారాజ్కి ఈ పెద్ద ఇబ్బంది కలిగిందో అప్పుడే ఇవన్నీ టెస్ట్ చేయటం వల్ల ఇది బయటపడింది. దేనికి ఈ రోజుకి కూడా నివారణ అనేది లేదు. ఇంకా ఈ ఒక మందు అనేది లేదు హెపటైటిస్ ఈ బ్లడ్ లో హెపటైటిస్ సి ఉండేది మందు. ఎందుకంటే 1989 అంటే చాలా ఏళ్ళు అయిపోయింది. అదే కనుక ఇది ముందే కనుక్కున్నట్టయితే బ్లడ్ అంతా మళ్ళీ మార్చేసి మంచి బ్లడ్ ఎక్కించి ఉండేవాళ్ళు. ఎందుకంటే చాలా మంది శిష్యులు అడిగారండి, అందుకని మహాప్రభు దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇది 1989లో జరిగిన మాడ్రిడ్ జరిగిన సంఘటన తర్వాత 2008 దాకా గురుమహారాజ్కి ఏ ఇబ్బందులు రాల. అంటే సుమారుగా ఒక 20 సంవత్సరాలు గురుమహారాజ్కి ఇబ్బందులు లేని రాల. కానీ 20 సంవత్సరాల తర్వాత అంటే 18 19 సంవత్సరాలు 20 సంవత్సరాల తర్వాత ఇబ్బంది కలిగింది కాబట్టి దీని ఇంకా ఇంకా ఉన్న బ్లడ్ లో కూడా గురుమహారాజ్ శరీరంలో ఉన్న మంచి బ్లడ్ లో కూడా ఇది కలిసిపోయింది. దానివల్ల ఇంకా ఏమి చేయలేమని చెప్పని చెప్పారు అప్పుడు. ఆ రోజు 2008 సంఘటన చాలా పెద్ద సంఘటన గురుమహారాజ్ జీవితంలో, చాలా పెద్ద సంఘటన. సుమారు ఒక 2 3 నెలల పాటు గురుమహారాజు కోమాలోనే ఉన్నారు. అందరూ ఎంతో మంది ఇస్కాన్లో అందరూ అంటే కొంతమంది ఇస్కాన్లో ఇప్పుడు ఉన్న వాళ్ళల్లో కొంతమంది ఉన్నారు, అప్పుడు ఇస్కాన్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు చాలా ప్రేయర్స్ చేశారు. ప్రభుపాద డిసైపుల్స్ సీనియర్ డివోటీస్ అందరూ ఎంత హెవీ ప్రేయర్స్ అనమాట. 2 3 నెలలు గురుమహారాజు అసలు భౌతిక జగత్తుకి అనుసంధానం లేదు. డాక్టర్లు అయితే చాలా హిందూజా హాస్పిటల్లో జరిగింది. అక్కడ ఉన్న డాక్టర్లు అయితే మీరు లక్ష్మిని వేష్ చేస్తున్నారని కూడా చాలా మంది అన్నారు. కానీ సుబ్రహ్మణ్య గోపాలకృష్ణ గోస్వామి కానీ గురుమహారాజ్ సీనియర్ డిసైపుల్స్ కానీ లేదు లేదు మేము గురుమహారాజ్ చూడాలి అనుకుంటున్నారు. వాళ్ళ ప్రేయర్స్ అప్పుడు శిష్యుల ప్రేయర్స్ త్రూఅవుట్ వరల్డ్ వైడ్ ప్రేయర్స్ వల్ల గురుమహారాజ్ మళ్ళీ అంటే గురుమహారాజు మీరు చెప్పినట్టు ఖచ్చితంగా భీష్మదేవులే, కలియుగ భీష్మదేవులే. కానీ ఇది ఇది కూడా బయట అందరికీ ఇది జరుగుతూ ఉందని. సో ఇది 2008లో జరిగింది. కానీ జనవరి 2014లో డిసెంబర్ 2014లో సౌత్ అమెరికాకి మళ్ళీ టికెట్ బుక్ చేసుకున్నారు. టికెట్ బుక్ చేసేసుకున్నారు, అన్ని చేసేసుకున్నారు. జనవరి 2014లో నార్మల్ చెకప్ చేపించుకుందామని చెప్పని ఢిల్లీ వెళ్ళారు. నార్మల్ బాడీ చెకప్ చేపించుకుందామని అంటే అమెరికాకి వెళ్తున్నారు కదా అని ఢిల్లీ గురుమహారాజుని ఢిల్లీ తీసుకెళ్ళి గురుమహారాజుని ఎప్పుడైతే జనవరి 2014లో గురుమహారాజుని ఢిల్లీ తీసుకెళ్లారో అక్కడ కొన్ని రోజులకి ఏమైందంటే తన గురుమహారాజు యొక్క పొట్ట నిండా నీళ్లు ఏర్పడ్డాయి. పొట్ట అంతా బాగా ఉబ్బిపోయి నీళ్ళంతా పొట్ట నిండా నీళ్ళు వచ్చాయంట. అప్పుడు డాక్టర్లు పొజిషన్లో ట్రావెల్ చేయటం మంచిది కాదు అని చెప్పని ఒక 3 నెలల పాటు అబ్జర్వేషన్ లో ఉంచారు. సో అది ఫస్ట్ టైం గురుమహారాజు ఇప్పుడు నవంబర్ డిసెంబర్ 2013లో టికెట్లు వేసుకున్నారు జనవరి 2014లో వెళ్ళాలని, కానీ అది క్యాన్సిల్ దానివల్ల వెళ్ళలేకపోయారు. అప్పుడు ఈ 3 నెలల అబ్జర్వేషన్ ఉన్నప్పుడు అప్పుడు తెలిసింది లివర్ లివర్ మీద కొన్ని ఎఫెక్ట్స్ వచ్చాయి, లివర్ కొంచెం ఇబ్బందిగా ఉంది అని చెప్పారు. సరే అని మళ్ళీ 2015లో ట్రై చేశారు, 2016లో ట్రై చేశారు. ఎప్పుడు నార్త్ అమెరికా రావాలనుకున్నా కూడా గురుమహారాజ్కి ఏదో ఒక తెలియని ఆటంకం అనేది అనారోగ్యం అనేది ఏర్పడతా ఉందన్నమాట. అది మహావర ప్రభు చాలా ప్రతి ఇయర్ లో ఏమేమి జరిగిందో చాలా చాలా నిదానంగా సూక్ష్మంగా చెప్తారు. సో ఈ ప్రతిసారి వీజా అప్లై చేయటము ఏదో ఒక కారణాల వల్ల హెల్త్ ఇష్యూస్ వల్ల దాన్ని క్యాన్సిల్ చేసుకోవటము ఇలా 2016 దాకా 2014 నుంచి 2016 దాకా గురుమహారాజు ఆరోగ్యం అనేది క్షీణిస్తూ ఉన్నాడు. 2017లో మళ్ళీ వెళ్దామని జూలై 2017లో మళ్ళీ ఈసారి ఖచ్చితంగా వీసాలు అన్ని బుక్ చేసుకున్నారంట మహావరకు. కానీ ఒక్కసారి మళ్ళీ ఢిల్లీలో ఒక డాక్టర్ని మీట్ అవుదామని చెప్పని గురుమహారాజు తీసుకెళ్తే ఆ డాక్టర్ గారు గురుమహారాజుని మొత్తం స్టడీ చేసిన తర్వాత వచ్చే 3 నుంచి 5 సంవత్సరాల లోపల గురుమహారాజ్కి ట్రాన్స్ప్లాంటేషన్ జరగాలి అని చెప్పని అప్పుడు చెప్పారంట. ఆ ఢిల్లీలో 2017 జూలై 17లో ఫస్ట్ టైం అప్పుడు దాకా ఎవరు చెప్పలేదు. ఆ డాక్టర్ ఐఎల్బిఎస్ డాక్టర్ గారే ఫస్ట్ టైం చెప్పారు గురుమహారాజ్కి ట్రాన్స్ప్లాంటేషన్ చాలా అవసరము, కానీ ఇది ఇప్పుడే అవసరం లేదు 3 నుంచి 5 సంవత్సరాలు సమయం ఉందన్నట్టుగా చెప్పారు. సరే అని తర్వాత చెకప్ చేసుకున్నారు. ఇంకా సరేలే అయితే ఇంకా టైం ఉంది కదా అని చెప్పని మళ్ళీ అమెరికా ప్రయాణం మొదలు పెట్టాలని చెప్పని అమెరికా ప్రయాణం తీసుకెళ్తున్నాము నా సౌత్ అమెరికాకి అని చెప్పని మళ్ళీ
తీసుకెళ్దామని చెప్పేసరి సరే ఇంకోసారి ఇంకోసారి మరి ఎందుకు చెక్ చేశారో తెలీదు, మరి ఇక్కడైతే మహావర ప్రభు ఏం చేస్తారు మళ్ళీ గురుమహారాజ్ని ఇంకోసారి చెకప్లు చేశారంట శరీరాన్ని. చెకప్ చేస్తే తర్వాత మళ్ళీ చేసిన తర్వాత అంటే ఇది జూలై 2017 జరిగింది, నవంబర్ 2017కి వచ్చే కల్లా అక్కడేమో 3 నుంచి 5 సంవత్సరాలు సమయం లోపల ట్రాన్స్ప్లాంటేషన్ జరగాలన్నారు. కానీ నవంబర్ 2017 అదే సంవత్సరంలో గట్టిగా 1-5 నెలల తేడా వచ్చే కల్లా 3 నుంచి 4 నెలల లోపల ఈ ట్రాన్స్ప్లాంటేషన్ జరగాలని చెప్పని మళ్ళీ అదే డాక్టర్. అసలు ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఏం చేయాలో అర్థం కాదు. కరెక్ట్గా 4 నెలల 5 నెలల క్రితమేమో ఈ డాక్టర్ గారే 3 నుంచి 5 సంవత్సరాలు చెప్పారు, ఇప్పుడేమో గురుమహారాజు శరీరాన్ని బట్టి 3 నుంచి 5 నెలల లోపలే ట్రాన్స్ప్లాంటేషన్ జరగాలి, ఇది ఒకటే కాదు ఇప్పుడు కిడ్నీతో కిడ్నీ కూడా ట్రాన్స్ప్లాంటేషన్ జరగాలి అని చెప్పారు. సో చెప్పిన తర్వాత ఇంకప్పుడు ఇంకా గురుమహారాజుకి ఒక కమిటీగా ఫామ్ అయిపోయి ఫీమేల్ డివోటీస్ డాక్టర్స్ ఒక కమిటీగా ఫామ్ చేసి అసలు దీన్ని ఎలా పరిష్కరించాలి దీన్ని ఎలా ఎదుర్కోవాలి అని చెప్పని అందరూ మహావార ప్రభు అధ్యక్షతన అందరూ లేదా మహావార ప్రభుతో ఇది ఒక పెద్ద టీమ్ గా ఫామ్ చేశారంట. అది ఫస్ట్ టైం అంట. అప్పుడు దాకా ఒక గురు మహారాజ్కి ఒక డాక్టర్ కమిటీగా కానీ ఏమీ లేదు, ఇది ఫస్ట్ టైం ఫామ్ అయింది నవంబర్ 2017 లో ఫామ్ చేశారు. ఫామ్ చేసి సో అన్ని రకాలుగా అంటే ఎక్సర్సైజ్ చేశారంట, ఇలాంటి ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే ఎక్కడ చేస్తే బెస్ట్, ఫస్ట్ ప్రపంచం మొత్తంలో ఎక్కడ చేస్తే బెస్ట్ అని ఎక్సర్సైజ్ చేశారంట, తర్వాత ప్రపంచం మొత్తంలో ఇండియానే బెస్ట్ అని చెప్పని ఒక కంక్లూజన్కి వచ్చారంట. కంక్లూజన్కి వచ్చిన తర్వాత ఓకే ఇండియాలో ఎక్కడ చేద్దామని ఒక లిస్ట్ తీశారంట, ఎవరు డాక్టర్లు బెస్ట్ డాక్టర్లు ఎవరు ఇలాంటి ట్రాన్స్ప్లాంటేషన్ చేయడానికి బెస్ట్ డాక్టర్లు ఎవరు అని చెప్పని అలా ఒక లిస్ట్ తయారు చేశారండి. ఇదంతా ఒక పెద్ద కమిటీ కమిటీ చేసి ఆ కమిటీలో చేయాల్సిన పనులు అనమాట. ఇది అంటే నేను చాలా తూకీగా చెప్తున్నాను కానీ మహావర ప్రభు చాలా డీటెయిల్ గా చెప్పారు, ఆ డీటెయిల్ చాలా ఉందన్నమాట. సరే అని చెప్పని సరే అని ఒక లిస్ట్ తయారు చేస్తారు. లిస్ట్ లో ఫస్ట్ డాక్టర్ వచ్చారు, ఫస్ట్ డాక్టర్ ఢిల్లీలో ఉన్నారు. వారు ఏంటంటే ఇప్పటికి ఇప్పుడు అప్పుడు దాకా 2000 నవంబర్ 2017 దాకా 3000 ట్రాన్స్ప్లాంటేషన్స్ చేశారంట, వారి పేరు కూడా గూగుల్లో సెర్చ్ చేసుకోమన్నారు. సరే అని చెప్పని ఫస్ట్ మరి ఇంకా 3000 ట్రాన్స్ప్లాంటేషన్ టాప్ మోస్ట్ ఇండియాలో టాప్ మోస్ట్ డాక్టర్ కదా, సో మనం ఎవరైనా మనం గురుమహారాజ్ని టాప్ వాళ్ళ దగ్గరికే తీసుకెళ్లాలనుకుంటున్నారు కదా అని చెప్పని ఫస్ట్ ఆ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళారు. ఆ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే గురుమహారాజుకి చేయాల్సిన టెస్ట్లు అన్ని చేశారు. టెస్ట్లు అన్ని చేసేసి ఫస్ట్ గురుమహారాజుని ఆ టెస్ట్లు ఆ డాక్టర్ గారు చూసారంట, గురుమహారాజుని చూడలేదంట, ఆ టెస్ట్లు చూసారంట. టెస్ట్లు చూసిన తర్వాత శిష్యులతో మాట్లాడుతున్నారు, ఈ విషయం ఈ సంఘటన శిష్యుల మధ్య జరుగుతుంది, డాక్టర్ శిష్యుల మధ్య జరుగుతుంది. డాక్టర్ గారు అన్నారంట నేను ఈ స్వామీజీ ఈ కేసును పట్టుకోవటానికి మూడు కారణాలు నాకు అంటే 3 విషయాల్లో ఈ పేషెంట్ కనుక స్ట్రాంగ్ గా ఉంటే నేను ఈ కేసును టేకప్ చేస్తాను లేకపోతే ఈ కేసును టేకప్ చేయను అని చెప్పండి డాక్టర్ గారు. అందులో ఏంటంటే ఫస్ట్ కండిషన్ మూడు కండిషన్లు. సో ఫస్ట్ కండిషన్ ఏం చెప్పారంటే గురుమహారాజు హెల్త్ స్ట్రాంగ్ గా ఉండాలి, ఫిజికల్ గా స్ట్రాంగ్ గా ఉండాలి. ఎందుకు ఈ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలంటే ఫస్ట్ కండిషన్ గురుమహారాజు శరీరం స్ట్రాంగ్ గా ఉండాలి. కానీ యాక్చువల్ గా గురుమహారాజు ఆల్రెడీ 2018 కరాచి వచ్చింది, సో స్ట్రాంగ్ గా లేరు, వీల్ చైర్ బౌండ్. సో అది ఫస్ట్ కండిషన్ ఫెయిల్. దెన్ సెకండ్ కండిషన్ గురుమహారాజు క్వాలిఫై అవ్వటానికి 3 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఇవి, ఫిజికల్ గా ఫిట్ ఉండాలి, స్ట్రాంగ్ హెల్తీ హార్ట్ ఉండాలి, గుండె అనేది గట్టిగా ఉండాలి అంటే నో కార్డియక్ డిసీజెస్ అనేవి ఏమి ఉండకూడదు అని చెప్పారు. సో గురు మహారాజుకి ఈ రోజుకి కూడా ఇప్పటికి కూడా గురు మహారాజుకి హార్ట్ చాలా స్ట్రాంగ్, ఇంతవరకు ఏ ఇబ్బందులు రాలేదు హరి బోల్ అని చెప్పన్నారు. సో దట్ ఈస్ సెకండ్ ది క్వాలిఫై అయ్యారు గురు మహారాజు. దెన్ థర్డ్ ది గురు మహారాజు యొక్క లంగ్స్ తెలుగులో ఏమంటారు ఊపిరితిత్తుల హరే కృష్ణ మూత్రపిండాలు మూత్రపిండాలు లంగ్స్ ప్రభు లంగ్స్ అని ఊపిరితిత్తులు బలంగా ఉంటాడు, లంగ్స్ చాలా బలంగా ఉండాలి. ఈ 3 కండిషన్లు ఆ డాక్టర్ గారు ఎవరైతే ఇండియాలోనే టాప్ మోస్ట్ డాక్టర్ ఉన్నారు ఈ ట్రాన్స్ప్లాంట్ చేయడానికి ఆ డాక్టర్ గారు ఈ కండిషన్స్ పెట్టారు. అందులో గురుమహారాజు 2 కండిషన్స్ లో ఫెయిల్ అయ్యారు, ఒక కండిషన్ స్ట్రాంగ్ గా ఉన్నారు, అది హార్ట్ అనేది గురుమహారాజుకి స్ట్రాంగ్ గా ఉంది.
సో ఇక నేను చేయలేను సారీ అని చెప్పని చెప్పేశారు. ఆ డాక్టర్ గారు ఎందుకంటే ఆ డాక్టర్ చెప్పడానికి గల సారీ చెప్పడానికి గల కారణం ఏంటంటే, ఈ మూడిట్లో మూడు కనుక ఉంటేనే ఈ ఈ ట్రాన్స్ప్లాంటేషన్ కి ఆ శరీరం తట్టుకొని బయటికి రాగలుగుతారు. అంటే ఆ డాక్టర్ మంచిగానే చెప్పారని మహావారి ప్రభు చెడుగా చెప్పలేదు, ఆ డాక్టర్ గురించి చాలా మంచిగానే చెప్పారు. కానీ కానీ ఏంటంటే ఆ డాక్టర్ నేను చేయలేను అన్నాడు. సో ఎప్పుడైతే ఇంకా ఈ ఆప్షన్ పోయిందో నెక్స్ట్ ఇంకా లిస్ట్ లో మళ్ళీ ఇంకా నెక్స్ట్ లిస్ట్ లో డాక్టర్లు అందరినీ గురు మహారాజ్ ఎవరి దగ్గరికి తీసుకెళ్ళాలని లిస్ట్ మళ్ళీ రెడీ చేశారు. రెడీ చేస్తే సో 2017 డిసెంబర్ లో జరుగుతుంది. అప్పుడు జనవరి 2018 లో చెన్నై డివోటీస్ చాలా ఇది ఏదో సంథింగ్ ఒక ఆయుర్వేదం గాను లేకపోతే ఒక ఏదో సంథింగ్ జరిగింది. సో 2018 లో చెన్నైలో మీకు తెలుసు ఈ డాక్టర్ రేలా ఈ డాక్టర్ దగ్గరికి ఈయన లిస్ట్ లో థర్డ్ ప్లేస్ లో ఉన్నారండి, సెకండ్ ప్లేస్ లో లేరండి, థర్డ్ ప్లేస్ లో ఉన్నారండి. కానీ చెన్నై రావాల్సి వచ్చిందండి 2018 జనవరిలో. సో గురు మహారాజ్ చెన్నై అలాగే వచ్చారు కదా అని థర్డ్ ప్లేస్ లో ఉన్న డాక్టర్ రేలా గారి దగ్గరికి తీసుకెళ్లారు. సో డాక్టర్ రేలా గారి దగ్గరికి తీసుకెళ్లినా కానీ ఆ డాక్టర్ గారు కూడా ఈ మూడు కండిషన్స్ చెప్పారు, వేరేదేం చెప్పారు. ఖచ్చితంగానే నేను లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరగాలి, ఈ జరగాలంటే ఇంత పెద్ద ఆపరేషన్ జరగాలంటే ఈ మూడు కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి. కానీ స్వామీజీ యొక్క యొక్క అంటే జీవిత చరిత్ర కొంచెం మరి తెలుసో తెలియకో తెలీదు, మావారి ప్రభు అయితే అదేం చెప్పలేదు. కానీ నేను ఎందుకనో కానీ ఈ డాక్టర్ గారు అయితే చిన్నపిల్లలకు కూడా చేశారంట. అంటే శరీరం పౌష్టికంగా ఉండాలంటే చిన్నపిల్లలకు శరీరం పౌష్టికంగా ఉండదు. కానీ ఈ ఈ డాక్టర్ గారు డాక్టర్ రేలా గారు అయితే చిన్నపిల్లలు మూడేళ్ళు నాలుగేళ్ల పిల్లలకు కూడా ఇలాంటి ట్రాన్స్ప్లాంటేషన్ చేశారంట. ఆయన గిన్నిస్ బుక్ రికార్డు ఉన్నారు ఈ ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన రికార్డు. సో ఇది కానీ నేను స్వామీజీ విషయంలో రిస్క్ తీసుకుంటా, 50-50 ఛాన్సెస్ రిస్క్ తీసుకుంటా, కానీ దీనికి స్వామీజీ కూడా నాకు సహకరించాలి అని అన్నారు. అప్పుడు సర్వెంట్ టీమ్స్ కానీ కమిటీ కానీ గాలి పీల్చుకున్నారు, అమ్మాయి ఒక డాక్టర్ ఉన్నారు. అంటే నేను క్లాస్ వింటున్నప్పుడు నాకు కూడా మనసులో నిజంగానే ఇది ఇదో పెద్ద ఆనందం అనిపించింది. అంటే అసలు ఒక సమస్య, ఆ సమస్యకి ఫస్ట్ స్టెప్పే గురు మహారాజులు చాలా విషయాల్లో గురు మహారాజుకున్న కండిషన్ కి మొదటి స్టెప్పే ఎక్కలేకపోతున్నారు. ఎప్పుడైతే ఈ డాక్టర్ నేను నేను ఇది తీసుకుంటాను అన్నారో 50-50 ఛాన్సెస్, కానీ స్వామీజీ నాకు సహకరించాలి అన్నప్పుడు నాకు కూడా చాలా ఆనందం ఉంది. హరీ బోల్ ప్రభు, మీరు చెప్పిన టైం అయితే అయిపోయింది, సో కెన్ ఐ స్టాప్ ఆర్ కెన్ ఐ కంటిన్యూ? ఓకే ప్రభు, మనం ఇంకా ఎవరన్నా చూసుకున్నాము, మళ్ళీ రేపు ఇంకొకసారి చెప్తాం. నెక్స్ట్ వీక్ నెక్స్ట్ వీక్ చాలా ఉన్నాయి బ్రహ్మ రాజు, ఇంకా అవకాశం ఇద్దాము. కొత్తగా ఎవరున్నారు? ఇంకా అనురాధ మాతాజీ గారు. హరే కృష్ణ ప్రభు, నేను నెక్స్ట్ వీక్ చెప్తాను. ఓకే ఓకే, ఈరోజు ఇంకా మనకి 3:40 అయింది. ఒక పాస్టర్ మీద ఒకటి చెప్పి నేను ఈరోజు ముగిద్దాం. నెక్స్ట్ మళ్ళీ కొందరు సండే ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి ఈ పాస్టర్ అనేది నాకు గుంటూరుకు వచ్చినప్పుడు మన గురు మహారాజు యొక్క పర్సనల్ సేవకు చేసే శ్రీవాత్సవ ప్రభు శ్రీవాత్సవ శ్యామసుందర ప్రభు వారు నాకు ఆ రోజు బాగా వర్షం పడుతుంది. వర్షం పడుతున్నప్పుడు నేను ఇప్పుడు వచ్చినప్పుడల్లా గురు మహారాజు గురించి చెప్పండి ప్రభు, గురు మహారాజు గురించి చెప్పండి గురించి చెప్పని అడుగుతుంటాను. సరే అప్పుడు అనుకోకుండా వచ్చాను, అందులో కొంచెం వర్షం పడితే కదా కొంత భక్తులు కూడా కూర్చున్నారు, బాగా వర్షం పడుతుంది. నేను అన్నది ఇదని మంచి విషయం మాకు చెప్పండి ప్రభు, గురు మహారాజు చెప్తే మాకు ఇంగ్లీష్లో తెలుగులో చెప్పడం నాకు చాలా ముఖ్యము. అంటే వారు ఒక చిన్న విషయాన్ని పంచుకున్నారు, మరి వారు వివరణ వీరి దగ్గర విని ఉంటారేమో. ఏంటంటే ఇది ఒక 30-40 సంవత్సరాల క్రితం విషయం అని వారు, అంటే గురు మహారాజు అంటే ఎంత కరుణా స్వభావాలు, అంటే ఉన్నత వైష్ణవుడు యొక్క 26 లక్షణాలు ఉంటాయి కదా, దాని గురించి చెప్తూ వారు ఎంత గొప్ప సహృదయులు, ఎలా తితిక్ష ఓర్పు ఉంటుంది వారి గురు మహారాజుకి మీకు తెలియదు అసలు, ఆయన ఎంత ఓర్పు గల వ్యక్తు అని దాని గురించి చెప్తూ ఈ విషయం గురించి చెప్తూ దక్షిణ ప్రాంతంలో అంటే కర్ణాటక కానీ మీ తమిళనాడు ప్రాంతం దక్షిణ భాగం ప్రాంతంలో ఒక చిన్న మందిరం ఉండేదంట అప్పట్లో. అక్కడ ప్రీచింగ్ అంతా బాగా జరిగేదంట. అక్కడ అప్పుడు గురు మహారాజు బాగా చాలా యాక్టివ్గా అన్ని టెంపుల్స్ చూసుకుంటా అన్ని చేస్తూ ఉంటారంట. అయితే ఆ టెంపుల్లో ఏంటంటే బుక్ డిస్ట్రిబ్యూషన్ అనేది చాలా బాగా చేసేవాళ్ళని. బుక్ డిస్ట్రిబ్యూషన్ ఎలాగంటే, నాకు ఆ బుక్ డిస్ట్రిబ్యూషన్ నాకు చెప్పిన కాడి నుంచి, తర్వాత నేను వేరే ఒక శ్రీరంగంలో చిన్న ప్రోగ్రామ్ చూసిన కాడి నుంచి బుక్ డిస్ట్రిబ్యూషన్ మీద నాకు బాగా ఇంట్రెస్ట్ పెరిగింది అన్నమాట.
ఈ ప్రభు చెప్పిన స్టోరీ నాకు చాలా ఇన్స్పిరేషన్ ఉంది. ఏంటంటే వారు బుక్ డిస్ట్రిబ్యూషన్ ఎలా చేసేవారంటే, అప్పట్లోనే భగవద్గీత అనేది కొంచెం కాస్ట్గా ఉండటం, అది అందరికి అందుబాటులో అప్పుడు కొంచెం మనీ కూడా తక్కువగా ఉండటం, అంటే కొనేవాళ్ళు కొంటారు కానీ కొననోడి వాళ్ళకు కూడా వాళ్ళు కొనిపించడానికి ఏం చేసేవారంటే భాగవతము, భాగవతం సుమారు ఒక 5 వేలు అనుకోండి ఒక చెప్తాం, దాన్ని ఏం చేస్తారంటే ఈఎంఐ లాగా ప్రతి నెల ఎంత డబ్బులు కట్టి ఇచ్చేటట్టుగా కూడా ఒక టెంపుల్ యాజమాన్య వాళ్ళు ఒక వ్యక్తిని ఇచ్చి బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేయటం, వారి దగ్గర నుంచి వసూలు చేయటం అని చెప్పేసి కొంతమందికి భాగవద్గీత భాగవతము ఇట్లా వారు వారు కోరుకున్న బుక్స్ అన్ని కూడా ఇవ్వటము, తర్వాత ఈ మంత్లీ మనకు అమౌంట్ వసూలు చేయటం, తర్వాత మనకు మెంబర్షిప్ కార్డ్స్ కానీ వీటికి కానీ మంత్లీ వసూలు చేసుకోవటం ఇట్లా అట్లా వాళ్ళ మొత్తం చేసేవాళ్ళు. అయితే అట్లా వసూలు చేస్తే ఒక భక్తుడు ఉన్నారు, ఆయన ఎప్పుడు వెళ్ళి అంతా వసూలు చేసుకోవటం, ఎప్పటికప్పుడు ఎవరో రోజు మనీ చేయటం అంతా జరుగుతుంటారు. అయితే ఆయన ఒక వారం రోజుల పాటు మందిరానికి రాలేదు, మీరు అతను ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు యాజమాన్యానికి రాకపోవడానికి కారణం గురించి కూడా చెప్పలేదు. వీరు కొంతమంది చెప్పారంటే ఏంటి ఆయన ఇంకా రాలేదు మీకు తెలుసా అని చెప్పినప్పుడు, ఈ భక్తులు కొంతమంది ఆ కలెక్షన్స్కి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు నేను ఇచ్చేసాము అమౌంట్ అని చెప్పి చెప్పారంట, మేము వచ్చామండి అమౌంట్ తీసుకెళ్లారని వాళ్ళు రిసిప్ట్ బుక్ చూపించారంట. చూపించిన తర్వాత మరి వాళ్ళు వాళ్ళ ఇంటికాడికి వెళ్ళినప్పుడు ఇంటికి తాళం వేస్తుంది, తాళం వేసుకున్నప్పుడు మరి వారు ఎలా అర్థం చేసుకున్నారో ఏమో తెలియదు కానీ మొత్తానికి ఒక చిన్నగా వాళ్ళకి అర్థం చేసుకున్నాను బట్టి ఎట్లా ఉందంటే అతను ధనం తీసుకొని వెళ్ళిపోయినట్టుగా వాళ్ళు భావించారు. భావించి వెంటనే వారు ఏం చేశారంటే స్టేషన్లో కేసు పెట్టారండి, స్టేషన్లో కేసు పెట్టారని చెప్పేసి చెప్పారంట. తర్వాత అనుకోకుండా అదే సమయానికి గురు మహారాజు వచ్చారంట. వచ్చినప్పుడు గురు మహారాజు అక్కడ యాజమాన్యం వారిని సంప్రదిస్తూ అందరిని అడుగుతూ పలానా భక్తు రెడీ అని చెప్పేసి అడిగారంట. అడిగారంటే లేదు ఇతను కొన్ని డబ్బులు ఇట్లా వసూలు చేసేవాడు రాలేదు, మేము ఇలా అనుకున్నాము అనుకొని ఈ యొక్క చూసాము మిగతా వాళ్ళందరూ డబ్బులు ఇచ్చామని చెప్తున్నారు, మరి ఏదో జరిగిందని చెప్పి పోలీస్ కేసు పెట్టామని చెప్పగానే గురు మహారాజు చాలా వైలెంట్గా రియాక్ట్ అయిపోయారంట, చాలా కోపంగా, ఎంత కోపం అంటే అంత కోపంగా రియాక్ట్ అయ్యారంట. అసలు మీకు ఎవరు ఇచ్చారు ఈ అధికారం, మీరు నన్ను అడిగే పని లేదా, పెద్దవాళ్ళని అడిగే పని లేదా, ఇటువంటి సీరియస్ డిస్కషన్ ఒక గొప్ప నిర్ణయం తీసుకునేప్పుడు అడిగే పని లేదని చాలా గొప్పగా, చాలా గురు మహారాజులు కోపాన్ని అప్పుడే చూసాం మేము అని చెప్పేసి వారు చెప్తారని చెప్పిన తర్వాత వెంటనే ఆ భక్తుడి యొక్క స్థితిగతులు ఏందో మీరు ఎంక్వైరీ చేయండి అని చెప్పేసి చెప్పగానే వెంటనే వాళ్ళందరికీ భయం పుట్టిందంట. గురు మహారాజు అంత కోపాగ్రత ఎదుర్కొన్నాం, ఆ భక్తులందరిని పంపించేసి ఆ ఇంటికి వెళ్ళి చుట్టుపక్కల ఉందని ఎంక్వైరీ చేసినప్పుడు అప్పుడు తెలిసిన విషయం ఏంటంటే లేదు వాళ్ళ అబ్బాయికి ఏదో చాలా సీరియస్ ప్రాబ్లం వచ్చింది, వాళ్ళు హాస్పిటల్లో ఉంటున్నారు అని తెలియగానే అప్పుడు ఏంటంటే కమ్యూనికేషన్ అనేది ఫోన్స్ కానీ ఇవన్నీ లేకపోవటం, తర్వాత వాళ్ళందరూ కలిసి హాస్పిటల్ ఎక్కడ ఎంక్వైరీ చేసుకుని అక్కడ వెళ్ళినప్పుడు హాస్పిటల్లో అబ్బాయి చాలా సీరియస్గా ఉందంట, అక్కడ ఉన్నారంట. ఉన్నప్పుడు వెంటనే చూసి వైష్ణవులందరికీ ప్రణామం చేశారంట. చేసిన తర్వాత ఇట్లా గురు మహారాజు వచ్చారు మిమ్మల్ని రమ్మన్నారంటే లేదు నేను రాలేను ప్రజెంట్ పరిస్థితిలో నేను అని చెప్పారు. లేదు లేదు మీరు గురు మహారాజు రమ్మన్నారు మిమ్మల్ని రమ్మోదు అంటే అతను ఏమంటారంటే నాకు క్షమించండి నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, అలాగే ఒక కృష్ణుడి యొక్క సొమ్ము నేను తప్పని పరిస్థితుల్లో వాడాల్సి వచ్చింది, ఇక్కడ నా అబ్బాయికి బాగాలేదు, ఇటువంటి పరిస్థితులు నాకేం చేయాలో నాకేం అర్థం కాలేదు, నేను కృష్ణుని సొమ్ము నేను వాడాను, నేను అంటే నేను నాకు ద్రోహం చేశాను, ఇది మంచి పద్ధతి కాదు, అందువల్ల నేను అర్హత కోల్పోయాను నేను రాలేను అంటే లేదు గురు మహారాజు ఆజ్ఞాపించినప్పుడు మనం వెళ్ళాలి, వారి గౌరవం వారు వచ్చి ప్రత్యేకంగా వివరించి అడిగారంటే తీసుకొని వెళ్ళారంట. వెళ్ళిన తర్వాత గురు మహారాజు గారు ఆయన మందిరం దగ్గరకు వచ్చి మందిరం లోపల రాలేదంట, ఆ మందిరం బయటే 100 అడుగుల దూరంలో ఆగిపోయారంట. ఆగిపోయిన తర్వాత వీళ్ళందరూ వెళ్ళి చెప్పారంట అబ్బాయి వచ్చారండి అంటే ఏంటంటే బయట ఉన్నాడు అబ్బాయి టెంపుల్లోకి రావట్లేదు అన్నప్పుడు వెంటనే గురు మహారాజు వచ్చి అక్కడి నుంచి రంగంలో ఆయన శాస్త్ర నమస్కారం చేసి వెంటనే వచ్చి గురు మహారాజు అతని కావలించుకున్నారంట. ఎందుకు ఏం జరిగింది ఏంటంటే ఆయన వలవల చాలా కన్నీరుతో గురు మహారాజుని కాలు పట్టుకొని ఏడ్చి క్షమించండి గురు మహారాజా నేను అనుకున్న పరిస్థితుల్లో ఇలా డబ్బులు వాడుకోవాల్సి వచ్చింది, నాకేం చేయాలో అర్థం కాలేదు, మా భార్య ఒకటే అడిగింది, నేను నిన్ను ఒకే ఒక్క కోరిక కోరుతాను, ఇన్ని సంవత్సరాలు నిన్ను ఏం కోరలేదు, కనీసం నా బిడ్డ ప్రాణాన్ని కాపాడని చెప్పి ఒకే ఒక్క కోరిక కోరింది, ఈ సమయంలో ఏం చేయాలో నాకు అర్థం కాలేదు, అందువల్ల నేను ఈ ఏదైతే కొంత వసూలు చేశానో దాంట్లో కొంత అమౌంట్ నేను అబ్బాయి హాస్పిటలైజేషన్ వాడాల్సి వచ్చింది మహారాజ్, అందుకని నన్ను క్షమించండి నేను ఉల్లంఘించాను అని ఎంతో వేడుకున్నాడంట ఆయన.
గురుమహారాజు ఏం పర్వాలేదు అని చెప్పేసి వెంటనే ఆ యాజమాన్యానికి పోలీస్ కేసు విత్డ్రా చేసుకోమని చెప్పేసి వెంటనే గురుమహారాజు తన సొంత జేబులో నుంచి డబ్బులు తీసి అబ్బాయికి ఇచ్చి ఆ ప్రభుకి ఇచ్చి మీరు మీరు వాడుకోండి, ఏం కావాలో వాడండి, తర్వాత దినాసం అయితే మీరు యాజమాన్యానికి మీరు సంప్రదించండి, మీ అబ్బాయికి మొత్తం తగ్గిన తర్వాత మీరు తిరిగి మీ సేవలు యథావిధిగా కొనసాగించండి అని చెప్పేసి ఒక ఇబ్బందికర పరిస్థితి నుంచి కూడా గురుమహారాజు వచ్చి మొత్తం సర్దుబాటు చేశారంట. సర్దుబాటు చేసి అలాగే ఒక వైష్ణవుడి అంటే కొన్ని కొన్నిసార్లు మనం చూసిందే నిజం కాకపోవచ్చు, మన కళ్ళతో మనం చూసింది నిజం కాకపోవచ్చు. అట్లా ఏదైనా కానీ అక్కడ వాళ్ళు అనుకున్న దానికి కానీ ఇక్కడ జరిగిన దానికి కొంచెం కమ్యూనికేషన్ చెప్పలేకపోవటం వల్ల కానీ ఒక ఇబ్బందికర పరిస్థితి నుంచి గురుమహారాజు వచ్చి చక్కగా శుభ్రం చేసి మళ్ళీ అందరినీ సెటరేట్ చేసి వాళ్ళందరూ కూడా చెప్పి మీరు ఇమీడియట్గా అతన్ని మీరు ఏం అనమాకండి, నెక్స్ట్ వచ్చినప్పుడు కూడా వాటి పట్ల ఎటువంటి భేదాపురం చూపించమాకండి అని చెప్పేసి వారికి ఏదైనా కావాలని మీరు ఏర్పాటు చేయని చెప్పి గురుమహారాజు చెప్పి తిరిగి అతను కూడా మీ వ్యక్తిగత సేవ కొనసాగించమని చెప్పేసేసి తను గురుమహారాజు చెప్పినప్పుడు అంటే నేను చాలా సింపుల్గా చెప్పాను స్టోరీ, కానీ శ్రీవాత్స ప్రభు చాలా అద్భుతంగా చెప్పారు దాని గురించి. అప్పుడు మాకు తెలిసింది అనమాట గురుమహారాజు ఆయన ఎంత సహృద స్వభావుడు అంటే ఆ హృదయం అనేది గురువుకే ఉంటుంది. ఏమంటే తండ్రి పిల్లలు తప్పు చేస్తే ఎంతో ఓర్పు పడతారు. కృష్ణుడు కూడా మనకు ఎన్నెన్ని తప్పులు చేశాయన 100 తప్పులు చేసి వెయిట్ చేసినాక వెయిట్ చేస్తున్నాడు శిశుపాలుడు. అట్లాగే వాళ్ళ గౌరాంగుడి యొక్క ప్రతినిధి అయిన గురుమహారాజు గారు కూడా ఎంత ఓర్పు ఉంటుందని మ్యాక్సిమం గురువు నిన్న మనం ఇట్లానే క్లాస్ కూడా దాంట్లో బుక్ మన సత్య ప్రమాణాలు వాక్కులు దాంట్లో కూడా చెప్పారన్నమాట, నేను నా యొక్క శిష్యులు చాలామంది నియమాలను ఉల్లంఘిస్తున్నారు, అది చాలా ఇబ్బంది కలిగిస్తుంది, అయినప్పటికీ నేను ప్రే చేస్తాను వాళ్ళందరూ కూడా చక్కగా భక్తి ఉంచాలని చెప్పేసి అందులో మనందరి కోసం గురుమహారాజు ఎంతగా వారు ఇబ్బంది పడుతున్నారో అయినప్పటికీ మన గురించి ప్రేయర్ చేస్తున్నారు కాబట్టి మనం కనీస బాధ్యతగా వారిని వారు మన కోసం సేవలు ఎన్ని సేవలు చేస్తున్నారో వారు మన కనీసం ఈ 4 నియమాలు పాటిస్తూ అలాగే ప్రచారం మనం అందరం కూడా గురువుకి ఉత్తరం రాశాం. అదే దీక్ష తీసుకున్నప్పుడు మనం ప్రమాణం చేశాము ఏమనంటే ప్రభువాదులు వారి ఉద్యమంలో భాగంగా మేమందరం మీకు సహకరిస్తాము అని చెప్పేసి అందువల్ల సహకరించడం అంటే నేను నా దాంట్లో కూడా ఒక ప్రభువు నాకు భక్తి కస్మారాజ్ డిజబుల్ వారు చెప్పారు మీకు సంగతి తెలుసా మీ గురుమహారాజ్ ఏం చెప్తారంటే అందరూ కలిసిమెలిసి ఉండాలి, సహకరించుకోవాలి, ఒకళ్ళొకరు సహకరించుకోవాలి, మనకు రకరకాల అభిప్రాయాలు ఉండొచ్చు కానీ ప్రభువాద ఉద్యమానికి మన అభిప్రాయాలు పక్కన పెట్టి ప్రభువాద ఏం చెప్తున్నారు యాజమాన్యం ఏం చెప్తోంది వారికి అనుకూలంగా మనం చేయడం తప్పితే అక్కడ సహకరించుకోవాలి. అలాగే మనందరం కూడా రకరకాల ఏదైనా ఉన్నప్పటికీ కూడా మన గురు సోదరులము ప్రభువాద వారి యొక్క బిడ్డలు మనందరం కూడాను ఆ విధంగా కృష్ణుడి సేవ చేయాలంటే ప్రభువాద మనకు ఒక సిస్టమ్ ఇచ్చారు, ఆ సిస్టంలో భాగంగా మనకి ఎంతోమంది గురువులు ఉన్నారు, ఒక వ్యవస్థ ఉంది, మన సొంతానికి మనం ఏది నిర్ణయం తీసుకోకుండా ఒక గురువుని సంప్రదించి చేసుకున్నట్టయితే అది వాళ్ళకి పెయిన్ఫుల్గా లేకుండా ఈ ఉద్యమం మరింతగా ఎందుకంటే ఇది చాలా పెద్ద ఉద్యమం, ఇది ఒక చిన్న పొరపాటు జరిగినా దాని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది అనమాట. ప్రభాతం చెప్తున్నారు ఏంటంటే ఒక భక్తుని తయారు చేయాలంటే కొన్ని మిలియన్ల రక్తం ఖర్చు అవుతుందని చెప్పేసి అది ఎంతో కష్టతరమైంది ఒక భక్తుడిని మనం. అందుకని ముఖ్యంగా వైష్ణవ సదాచారం కానీ గురువు క్లాసెస్ ఇట్లా రెగ్యులర్గా వింటున్నప్పుడు వారు అంత స్థితిలో ఉన్నప్పుడు కూడా 24 లక్షణాలు ఎలా ఉంటాయో వైష్ణవ లక్షణాలు మనం చర్చించుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకే మేము ఈ యొక్క ప్రోగ్రాం పెట్టి అందరూ గురువు గురించి ఒక్కొక్కరు ఒక్కరు చెప్పినప్పుడు ఏమిటంటే ఖచ్చితంగా మనకి ఒక వారి ఆశీర్వాదం కానీ ప్రభుపాద ఆశ్రయం కృష్ణ ఆశ్రయం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. మాత సుగమి మాత్రది చెప్పండి. చాలా ఇన్స్పిరేషన్ కలిగించేలాగా చెప్పారు ప్రభుజీ ఇది ఈ వృద్ధాంతం గురు మహారాజ్ ఎట్లా సర్దుబాటు చేస్తారని. నా జీవితం అంతా కూడా గురు మహారాజ్ సర్దుబాటు మీద అంటే అసలు ఇవన్నీ కొన్ని చెప్పకూడదు అనుకున్నాను అంటే బహిరంగమైన క్లాసెస్ లో. కాకపోతే ఏంటంటే ఈవెన్ అంటే ఈ రోజు నుంచి నేను 2003 నుంచి రీసెంట్ గురు మహారాజ్ వచ్చే వరకు కూడా రీసెంట్ గా రాజమండ్రి వచ్చే వరకు కూడా ఏదో ఒక స్పర్ధని ఏదో ఒక దాన్ని నేను ఎదుర్కొంటా ఉండేదాన్ని గురు మహారాజ్ వచ్చి చాలా తీవ్రంగా స్పందించేవారు. వచ్చి ఆయన నన్ను దగ్గర తీసుకున్న విధానం చూసేసరికి ఆ స్పర్ధ ఏదైతే నేను ఎదుర్కొంటా ఉన్నానో ఏదైతే నేను డివోషనల్ గా స్పర్ధని ఆ పరిస్థితులు నేను ఎదుర్కొంటా ఉన్నానో గురు మహారాజ్ ఆటోమేటిక్ గా సర్దుబాటు చేసేసి వెళ్ళిపోయేవారు. కేవలం నేను ఎవరికైనా తెలుసు ఏదైనా అంటే నా సర్వీసెస్ ద్వారా నేను చేసిన సర్వీసెస్ ఎవరికి తెలియదు ప్రభుజీ అంటే బయటకు చూసిన సర్వీసెస్ కన్నా చాలా అంతర్గతంగా నేను నా పాత్ర పోషించింది అవన్నీ నేను చెప్పడానికి కూడా ఉండదు. కాకపోతే కేవలం నా పేరు ఏదైనా బయటకు వచ్చి వస్తే గురువారస్ తోటి
సుసుగోపి మాతాజీ అంటే గురు మహారాజ్ని ఎక్కువ గ్లోరిఫై చేస్తారు అన్న విషయం మీద బయటకు వచ్చింది. ఎందుకంటే గురు మహారాజ్ ప్రతిసారి ఆయన నాకు చాలా సన్నిహితంగా అంటే సేవలు అంటే ప్రభుజీ, ఒకసారి ఏమైందంటే 2008 గురు మహారాజ్ స్ట్రోక్ వచ్చిన తర్వాత 1 ఇయర్ తర్వాత ఏమైందంటే ఇమ్మీడియట్ గా గురు మహారాజ్ ని సౌత్ ఇండియాలో తిరుపతి దగ్గర ఒక ఆయుర్వేదిక్ హాస్పిటల్ తీసుకొచ్చారనమాట అండి. ఆయనకి చేతులు కాళ్ళు అన్ని పట్లు రావడానికి అని చెప్పి మాసాజ్ సెంటర్ కి తీసుకొచ్చారు. మాకు ఇక్కడ కంచి యాత్ర వేశారు. కంచి యాత్ర వేసినప్పుడు మాకేమన్నారంటే కంచికి వెళ్తున్నప్పుడు దారి మధ్యలో గురు మహారాజ్ యొక్క రిజార్ట్ ఉంది కాబట్టి గురు మహారాజ్ యొక్క ఆశీర్వచనం తీసుకొని మీరు మనం వెళ్దాము అని. సరే మేము అందరం అక్కడ మామిడి తోట అంటే మనకి ఇస్కోన్కి ఎవరో డొనేట్ చేస్తారు. సో గురు మహారాజ్ని అక్కడ పబ్లిక్ ప్లేసెస్ లో కాకుండా అక్కడ నుంచి రోజు అక్కడికి ఆయనకి ఆయుర్వేదిక్ మాసేజెస్ అన్ని చేస్తూ ఉండేవన్నమాట. అంటే పుత్తూరు తైలం అలాంటి డాక్టర్స్ అందరినీ తీసుకొచ్చేవారు. సో మేము అందరం అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళినప్పుడు గురు మహారాజ్ లోపల ఉన్నారు. తర్వాత పండాలు వేస్తారు. మేము కూర్చొని గురు మహారాజ్ యాత్రని ఎట్లా దర్శనం చేయాలి, భగవంతుని ఎట్లా దర్శనం చేయాలి అనే విషయమే చెప్తా ఉన్నారు. నేను నోట్స్ రాసుకుంటా ఉన్నాను అనమాట. నోట్స్ రాసుకున్న తర్వాత గురు మహారాజ్ లైన్ లో నుంచోబెట్టి అందరికి ఇస్తా ఉన్నారు ప్రసాదం, మాయపూర్ ప్రసాదం డిస్ట్రిబ్యూట్ చేస్తా ఉన్నారు. సో లైన్ లో నుంచున్నప్పుడు ఏమైందంటే గురు మహారాజ్ అందరికి నరసింహస్వామి తైలం ప్లస్ మాయపూర్ ప్రసాదం ఆయన పెడతా ఉన్నారు. నేను లైన్ లో నుంచున్నప్పుడు ఆయన ప్రసాద్ మిబుల, ఆయన చెయ్యి ఒక చెయ్యి పనిచేయదు కాబట్టి చెయ్యి ఇట్లా పట్టుకుంటుంటారు. ఇట్లా చెయ్యి ఇట్లా చూపిస్తామంటే నాకు అర్థం కాలేదు ఏం చేయాలి అనేది. చెయ్యి ఇట్లా పెట్టి ఎట్లా అంటే నాకు ప్రసాదం ఇవ్వట్లేదు అనుకోని నేను తీసుకోను, నాకు అయోమయం అయిపోయింది. వచ్చేసాను, బయటకు వచ్చినప్పుడు బాధ కలిగింది. ఎవరంటే గురు మహారాజ్ ప్రసాదం అందరికి ఇచ్చారు, నాకు ప్రసాదం మేము తీసుకోలేకపోయాను, ఆయన ఇవ్వలేదు అని చెప్పి. అనేసరికి తర్వాత గురు మహారాజ్ కబురు చేశారు. కబురు చేసి సత్యగోపనాథ ప్రభుజీని ఆ మాతాజీని పిలిపించండి అని, పిలిపించండి అన్నప్పుడు వెనక్కి వచ్చాను అనమాట. అప్పటికే నాకు కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి. ఎందుకంటే అందరికీ గురు మహారాజ్ ప్రసాదం ఇచ్చారు, నాకు ప్రసాదం దక్కలేదు. మేబీ నేను చాలా ఫాలెన్ అని ఆయన గ్రహించుంటారు, నా ముఖం కూడా చూడడానికి ఇష్టం లేదు అని నేను చాలా బాధపడిపోయాను. ఇంకా అప్పుడు బాధపడితే ఇప్పుడు గురు మహారాజ్ ఏం చేశారంటే చాలా సీరియస్ అయ్యారు. అప్పుడు నన్ను వెళ్ళిపోమన్నందుకు అప్పుడు పిలిచి అప్పుడు నరసింహ తైలం తీసి ఓపెన్ చేసి నాకు రాయమని చెప్పి ఇచ్చారు. అప్పుడు ఆయన చేతికి నేను అసలు ఊహించలేదు. అప్పుడు గురు మహారాజ్ చేతికి ఆయిల్ నరసింహ తైలం రాశాను. రాస్తా ఆ చేతిని ఆయన నుదుటికి ఆయన రాసుకొని ప్రసాదం ఇచ్చి చాలా బ్లెస్ చేస్తారు. మళ్ళీ సద్గోపి ప్రభు కూడా ఆయన చాలా గట్టిగా ఆలింగనం చేసుకొని ఆయన కొన్ని నేను అంత చెప్పడానికి లేదు కానీ చాలా సన్నిహితంగా ఆయన చాలా ప్రేమనైతే ఇచ్చారు. ఆ సందర్భంలో నేను ఏదైతే ఫేస్ చేస్తా ఉన్నానో, నన్ను ఏదైతే నన్ను ప్రజెంట్ చేస్తా ఉన్నారో ఎవ్రీథింగ్ గురు మహారాజ్ వల్ల, ఆ సర్దుబాటు వల్ల, ఆయన ఆ తీక్షణంగా ఆయన చూసి కంట్రోల్ చేయటం వల్ల నన్ను అసలు అట్లా దగ్గర తీసుకొని ఆయన సెల్ఫ్ ఆయన సర్వీస్ ఇచ్చి ఆయనకి ఇవ్వటం వల్ల ఏమైందంటే ఏది మనం ఎక్స్ప్రెస్ చేయక్కర్లేకుండానే, ఏది మనం ఇది అని చెప్పక్కర్లేకుండానే ఎవ్రీథింగ్ నా ప్రమేయం ఏమీ లేకుండానే గురు మహారాజ్ సర్దుబాటు చేస్తారు ఆ విషయంలో. అది నాకు ఎట్లా అనిపించిందంటే ఒక తండ్రి బిడ్డని రక్షించుకుంటూ ఉంటాడు. పిల్లల్ని కాపాడుకునేటప్పుడు పక్షి రెక్కలతో ఎట్లా కాపాడుకొని వస్తుందో, లేకపోతే మనం ఒక్కొక్కటి ఫేస్ చేసేటప్పుడు ఈ మూమెంట్ లో చెదిరిపోతూ ఉంటాం. ఒక్కొక్కసారి మన కాన్షియస్నెస్ చెదిరిపోవచ్చు, ఒక్కొక్కసారి మన భక్తి వదిలేసి వెళ్ళిపోవచ్చు, ఒక్కొక్కసారి ఇందాక మనకి సత్య ప్రకటనలు చదివేటప్పుడు మనకి ఒక్కొక్కసారి ప్రేరణ కూడా పోవచ్చు, ఏదైనా జరగచ్చు. కానీ గురు మహారాజ్ నన్ను అనుక్షణం అట్లాగా కాపాడుకున్నారు. ఆయన 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 ఎక్కువ బాధ్యతగా తీసుకున్నారు నాకన్నా అనిపిస్తుంది. అట్లాగా ఆయన నాకు ఆయన సర్వీస్ ఇచ్చినప్పుడు ఆ బంధం ఏమైందంటే ప్రభుజీ, ఇప్పటికీ నాకు అనిపిస్తుంది ప్రతిసారి గురు మహారాజ్ చాలా ఉన్నాయండి. మీరు రెగ్యులర్ గా మన ఇలా కలిసినప్పుడు ఒక్కొక్కటి చెప్తాను ఆయన గురించి. ఆ బంధం ఏం చేస్తుందంటే రెగ్యులర్ గా ఆయనకు సన్నిహితమైన బంధం ఏం చేస్తుందంటే నన్ను ఎటువంటి డిస్టర్బెన్సెస్ జీవితంలో చూసినా, అది భక్తి పరంగా అవ్వచ్చు, బయట అవ్వచ్చు, ఏదైనా వచ్చినా కానీ ఆ కేవలం ఆ సన్నిహిత బంధమే నన్ను ఎటు అటు వెళ్ళనివ్వకుండా
ఒక ముక్కు సూటిగా దిశగా వెళ్ళిపోయేలాగా చేస్తుంది. ఇంకా అటు ఇటు కానీ ఏ డిస్టర్బెన్స్ చెవులకి తాకడం కానీ ఏ పరిస్థితులకి కలత పడడం కానీ దాని మీద మనం వ్యాఖ్యానించడం కానీ లేకపోతే మన ఇంప్రెషన్స్ ఏమీ లేకుండా స్పిరిచువల్ మాస్టర్ ఇచ్చిన ఇంప్రెషనే ఆయన మాటలు ఆయన ఇన్స్ట్రక్షన్ ఆయన మీద ప్రేమే నన్ను ఇంతవరకు ముందుకి ఆయన సంబంధం ఆయన ఇచ్చినటువంటి బంధమే నన్ను ఇంతవరకు లాక్కొచ్చింది అని చెప్పుకోవాలి. ఇదంతటికి ఇప్పటికీ నేను ఏదైనా ఈ రోజు మీరందరూ కలిసి ఈ వేదిక క్రియేట్ చేసి గురు మహారాజ్ గురించి గ్లోరిఫై చేస్తా ఉన్నా ఈ కృపకి నేను నిజంగా గురు మహారాజ్ యొక్క ఎంపవర్మెంట్ ఈ ఈ జూమ్ మీటింగ్ కూడా ఆయన ఎంపవర్మెంట్ ఆయన కోరుకున్నారు. ఇది అసలు జేఎస్ఎస్ గ్రూప్స్ పెట్టింది వాట్సాప్ గ్రూప్స్ పెట్టింది మనల్ని ఇలా డిస్కస్ చేసుకోవాలి. గురు మహారాజ్ ఎప్పుడు కూడా ఆ కోఆపరేటివ్నెస్ భక్తుల మధ్యన సంబంధ బాంధవ్యాలు కానీ ఆయన చాలా ఇంపార్టెంట్. యాక్చువల్గా ఈ బుక్ నేను ఈ రోజు రెడీ చేసుకున్నాను. ఇది గురు మహారాజ్ 2013 వ్యాస పూజ అప్పుడు 64వ వ్యాస పూజ అప్పుడు ఇది జేపీఎస్ మీడియా వాళ్ళు ఆణిముత్యాలు అని చెప్పి ఈ బుక్ ప్రతి అంటే ఒక్కొక్క సబ్జెక్ట్ మీద ఒక గురు మహారాజ్ ఫోటో ఉంటుంది ఇట్లాగా. తర్వాత ఆయన కోఆపరేటివ్నెస్ మీద ఫెయిత్ శ్రద్ధ గురించి శిక్షా గురువు అంటే ఎట్లా తీసుకోవాలి అసలు ఆయన ఇన్స్ట్రక్షన్స్ అని ఇట్లా ఇచ్చారనమాట. అప్పుడు నేను తెచ్చుకున్నాను. యాక్చువల్గా ఇవాళ నేను తీసుకున్న టాపిక్ కూడా అదే మీతో పంచుకుందాము కోఆపరేటివ్నెస్ మీద అని కోఆపరేషన్ మనందరం ఎట్లా కోఆపరేట్ చేసుకోవాలని. కానీ సమయం అయిపోయింది కాబట్టి నెక్స్ట్ మరింత మీకు ప్రత్యేకంగా మీ భార్య భర్తలు ఇద్దరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తా ఉన్నాను ఈ వేదిక క్రియేట్ చేసినందుకు. గురు మహారాజ్ ఎంపవర్మెంట్ ప్రభు ఇది ఈ మీటింగ్ అనేది గురు మహారాజ్ ఎంపవర్మెంట్. మనం చూసిన చెప్తున్నాను కదా సర్దుబాటు ఎట్లా చేస్తారు ఆయనకి ఏది విషయం నేనేం చెప్పలే ఓన్లీ ప్రేయర్స్ ప్రేయర్స్ వల్లే గురు మహారాజ్ నా జీవితం సర్దుబాటు చేస్తారు. ఇప్పుడు కూడా మనకి గురు మహారాజ్ తెలియచ్చా తెలియ మనం ఎవరైనా చెప్తానికి తెలుస్తుందేమో మనం ఇంత చేస్తున్నామో ఇది ఎవరికి ప్రపంచానికి తెలియక్కర్లా ఈ సేవ ఎవరికి కూడా తెలియక్కర్లా. కానీ పరమాత్మ రూపంలో భగవంతుడు ఎప్పుడు కూడా ఆయన చైత్య గురువుగా ఉంటారు. ఒక చిన్న పాస్ట్ టైం చెప్తాను దీనికి సంబంధించి. లాస్ట్ టైం ఒకసారి 2017 కోవిడ్ ముందు సంవత్సరం 17-18 లో వచ్చారు గురు మహారాజ్ వైజాగ్ వచ్చారు. సో నేనేం చేశానంటే అప్పుడు నాకు బక్రీద్ నేను జాబ్ చేస్తాను ప్రభుజీ బక్రీద్ ఇవన్నీ వచ్చా సెకండ్ సాటర్డే సండే బక్రీద్ 3 రోజులు హాలిడేస్ వచ్చాయి. కరెక్ట్గా గురు మహారాజ్ కూడా అక్కడికే వచ్చాను. సో నేను ఉండబట్లకి ఏమైందంటే చాలా సంవత్సరాలైంది గురు మహారాజ్ పర్సనల్ అసోసియేషన్ తీసుకుని సరే నాకు ఇక్కడ మార్నింగ్ భోగ సర్వీస్ ఉంది. సో దాన్ని కూడా నేను విడిచిపెట్టి ఏం చేశానంటే వేరే వాళ్ళకి అప్ చెప్పి నేను వైజాగ్ వెళ్ళాను. అప్పుడు అక్కడ గురు మహారాజ్ యొక్క గోపతి ప్రభు ఉన్నారు కదండి మనకి యజ్ఞాలు చేస్తారు కదా మనకి దీక్ష టైంలో గోపతి ప్రభు కనిపిస్తే మీరు ఎలా అయితే మీరు ఆయన సెక్రటరీని ఎట్లా అడిగారు నాకు అదే అనమాట. గురు మహారాజ్ డిసైపుల్స్కి ఒక పిచ్చి ఉంటుంది గురు మహారాజ్ గురించి తెలుసుకోవాలి. సో గోపతి ప్రభుని ప్రభు మీరు గురు మహారాజ్ కూడా ఉంటారు ఎన్నో పాస్ట్ టైమ్స్ చూస్తూ ఉంటారు ఒక్కటి చెప్పండి అని బ్రతమాలి అడిగాను అనమాట. అప్పుడు ఆయన చెప్తా ఉన్నారు జూహూ టెంపుల్ కి లాస్ట్ టైం ఇక్కడ నుంచి దీనికి ముందు జూహూ టెంపుల్కి వెళ్ళాము అక్కడ నుంచి వైజాగ్ వచ్చాము అని చెప్తూ జూహూ టెంపుల్లో నైట్ దర్శనం క్లాస్ అన్ని అయిన తర్వాత 10 o'clock అయిపోయిందట. సో మహారావు ప్రభు ఏమో స్ట్రిక్ట్ గా చూస్తారు గురు మహారాజ్ పడుకునే టైమింగ్స్ ఇవన్నీ కూడా ఆయనకి కావాల్సినవన్నీ ఆ టైమింగ్స్ మెయింటైన్ చేస్తారు. వచ్చి ఆయన షర్ట్ అంతా తీసి గురు మహారాజ్ మెడలో వేసిన మాలన్నీ తీసి అవన్నీ చేస్తా ఉంటే గురు మహారాజ్ మళ్ళీ నాకు మాల వేయండి నాకు మళ్ళీ నాకు డ్రెస్ చేయండి అని అడుగుతున్నారు. అదేంటి అంత అయిపోయిందంటే లేదు ఇంకా డివోటీస్ ఉన్నారు నా కోసం వెయిట్ చేస్తాను వాళ్ళు ఉన్నారు వెళ్ళి చూడండి అంటే గురు ఆయన ఉన్న క్వార్టర్స్ నుంచి చూస్తే ఆ మూలకి చూసారు చూసారట ఆ మూల నుంచి ఎవరు కనిపించలేదు క్యారిడర్ లో ఈ మూలకి వచ్చి చూసారట లేదు లోపలికి వచ్చి మహావరు ప్రభు ఉన్నారట గురు మహారాజ్ ఎవరు లేరు వినండి మాట మీరు ఎవరు లేరు అయిపోయింది అందరూ టెంపుల్ క్లోజ్ అయిపోయింది అనగానే గురు మహారాజ్ అన్నారట కాదు వెళ్ళి వెతకండి నా ఉన్నారు డివోటీస్ ఉన్నారు నా కోసం అని చెప్పి సరే అని చెప్పి గురు మహారాజ్ డ్రెస్ చేసిన తర్వాత ఆ కారిడార్ లోంచి చీకటిగా ఉంది బ్యాక్ సైడ్ టెంపుల్ ఆయన వీల్ చైర్ తోసుకుంటూ వచ్చేసరికి ఆ టెంపుల్ బ్యాక్ ఎక్కడో ఒక చోట మూలని ఇద్దరు మాతాజీ ఒక పాప ఇద్దరు ఏడుస్తూ ఉన్నారట వాళ్ళు ముంబై ట్రాఫిక్ లోంచి వాళ్ళు అదేంటి రావడానికి లేట్ అయిపోయి గురు మహారాజ్ దర్శనం జరగలేదని చెప్పి చాలా తీవ్రంగా రోధిస్తారు. గురు మహారాజ్ స్ట్రైట్ గా అక్కడ తీసుకెళ్లారు మహాబాబు చాలా అసలు అంటే వాళ్ళ సెక్రటరీస్ రోజు గురు మహారాజ్ ఏదో ఒక ఆశ్చర్యకరమైన విషయమే చూపిస్తూ ఉంటారు వాళ్ళు ఎంత వెతికినా కనిపించలేదు కానీ గురు మహారాజ్ స్ట్రైట్ గా దారంపై తీసుకెళ్లిపోయారు.
అప్పుడు అసలు ఆ మాతాజీ పాప అయితే ఇంకా అసలు ఏం దర్శనం లేదు, గురుమార అసలు లోపలికి వెళ్ళిపోయారంటే ఆలోచించండి, మనం ఆ స్థితిలో ఉంటే అసలు వాళ్ళకి ఎంత అదృష్టం, అసలు గురువు ఎత్తుక్కుంటే వచ్చి వాళ్ళ మనసులో ఉన్న కోరికని ఆయన తీర్చారు, ఆ వాంఛన ఆయన పట్ల ఉన్న లాంగింగ్ అంటారు చూసారా, ఆయన మీద ఉన్నట్టు ప్రేమ ఆప్యాయత. అప్పుడు గోపత్ ప్రభు చెప్తున్నారు అనమాట ఇది ఎట్లా జరుగుతుంది, అప్పుడు నేను అడిగాను ఆయనకి అసలు గురు మహారాజ్ చాలా ఇలాంటివన్నీ ఒక సాధారణ మనిషి చేసేవన్నీ కన్నా చాలా అద్భుతంగా ఉంటాయి, ఎవరు సాధారణ మనిషికి ఉండవు ఇట్లాంటివి, ఎట్లా తెలుస్తుంది ఆయనకి, ఆయనకి ఎలా తెలుస్తుందండి అసలు ఇవన్నీ, ఆయన ఆయన మనసులోకి ఎట్లా తెలిసిపోతే ఇవన్నీ, నేను సాధారణ మనిషి గానికి ఇవన్నీ తెలియదు కదండి అని అంటే అప్పుడు నాకు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు, ఆయన వైఫై ఎట్లా పనిచేస్తుంది అది ఎక్కడో ఒకటి ఉంటది కానీ నీ ఆ సిగ్నల్స్ అన్ని కూడా అన్ని ఇంట్లో అన్న అన్ని ఫోన్స్ కి కనెక్ట్ ఎలా ఉంటుందో పరమాత్మ గురు మహారాజ్ హృదయం నుంచి మనందరి మధ్యన భావాల్ని ఆ గురువు పరమాత్మకి అనుసంధానంగా కృష్ణకి ట్రూ సర్వెంట్ లా ఉంటారు కాబట్టి ఏం జరిగినా గురు మహారాజ్ స్మృతికి వచ్చేస్తుంది ఆయన ద్వారా, మనము భగవంతుడితో అంత అనుసంధానంగా ఉండం కాబట్టి మనకు అది తెలియ మనకు అది గ్రహించలేము. సో గురు మహారాజ్ ప్రతిదీ భగవంతుడు ఆయనకి రివీల్ చేసేస్తారు, సో అంత పవర్ఫుల్ పర్సన్ ఆయన అని చెప్తా ఉన్నారు అనమాట అండి. అప్పుడు సరే సరే అండి, నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుసుకున్నప్పుడు మళ్ళీ చూద్దాం. చాలా ధన్యవాదాలు. ఈ రోజు ఇప్పుడు టైం అయింది, ఒక పాస్ట్ టైం ఒక అవకాశం ఇచ్చింది మాత సర్వప్రియకి, సర్వప్రియ కూడా ఒక అవకాశం ఇచ్చిన తర్వాత తర్వాత ఈరోజు మేము అనుకున్నాం పోయినసారి మనం గూగుల్ మీట్ లో పెట్టుకున్నాము, అయితే నాకేమనిపించిందంటే ఇది గొప్ప గొప్ప విషయాలు మీరు చక్కగా చెప్తున్నారు, మేము ఎప్పుడన్నా మనసు కష్టం అనిపించినప్పుడు కానీ ఈ మళ్ళీ క్లాస్ వినాలి మనం, ఎందుకంటే గురువు నుంచి మా భక్తుల యొక్క సాంగత్యం ఉన్న క్లాస్ మళ్ళీ వినాలంటే ఏం చేయాలని చెప్పేసి నేను మాధురి మాతాజీ గారిని సంప్రదించి, మాతాజీ మీరు జూమ్ కొంచెం మీరు అలౌ చేయండి అంటే వారు వెంటనే అలౌ చేసి అంటే వారు బిజీగా ఉన్నప్పుడు కూడా వారి పాపలను కూర్చోబెట్టి మాధురి మాతాజీ మనకి ఈ జూమ్ మీటింగ్ పెట్టి ఆమె రికార్డింగ్ ఏర్పాటు చేసింది, ఎందుకంటే ఎవరు రాని పక్షంలో ఎవరికన్నా సరే మనం ఈ క్లాస్ పంపించామనుకోండి కనీసం వారు గురు మహారాజ్ గురించి తెలుసుకునే అవకాశం, తెలుగులో ఇంగ్లీష్లో చాలా ఉన్నాయి కానీ నా కోరిక ఏంటంటే తెలుగులో చాలామంది ఉన్నారు, తెలుగులో వినే అవకాశం అనేది అందరికీ దక్కాల ఉద్దేశంతో గురువు ఎక్కువ మనం కాంట్రాక్ట్ అవ్వాలి, ఈ ప్రతి వారం కొనసాగిద్దాం ఈ విధంగా. మీ దగ్గర ఒక మంచి బుక్ ఉంది, ఆ బుక్ నుంచి ఒక రోజు ఒక పాస్టర్ చెప్పొచ్చు, అట్లాగే మురళీకృష్ణ ప్రభు పాస్టర్ చెప్పొచ్చు, అలాగే గురు మహారాజ్ సందేశాలన్నీ కలిపి నేను 2 సంవత్సరాల సందేశాలన్నీ కూడా ఒక బుక్లెట్ చేశాను నేను, దాంట్లో ప్రతిరోజు ఒక సందేశం చెప్పొచ్చు, హృదయస్పర్శ బుక్ ఉంది. ఈ విధంగా మనం అన్ని కూడా చర్చించుకుందాం మాతాజీ, అందరూ కూడా దయచేసి అందరూ కూడా మీకు తెలిసిన రావాల్సిన వాళ్ళని వచ్చి వారు వారి చెప్పండి. ఈ రోజు లాస్ట్ గా టైం అవుతుంది, మళ్ళీ మనం ప్రోగ్రామ్స్కి వెళ్ళాలి కాబట్టి సర్వప్రియ రేవతి దేవదాసి మా వైఫ్ తను ఒక పాస్టర్ చెప్తారు, తర్వాత మనం నెక్స్ట్ వీక్ మళ్ళీ మనం కలుసుకుందాం. హరే కృష్ణ. ఈ విధంగా మేము ఒక అందరికి ఒక చిన్న విన్నపం, నేను ఒక ఏంటంటే ఖచ్చితంగా మేము ఇద్దరం కూడా కలిసి ఏంటంటే కృష్ణ చైతన్యంలోకి ఒకేసారి రావటం జరుగుతుంది, ఒకేసారి కలిసి దీక్ష తీసుకున్నాము, ఒకేసారి ఏదైనా ఇద్దరు కలిసి చేసుకుంటున్నాము, ఈ విధంగా మేము కొద్ది క్లాసులు కానీ ఇట్లా పెట్టుకోవడానికి సంపూర్ణ సహకారం అనేది దాన్ని ఇస్తుంది అనమాట. అందువల్ల ఏంటంటే నేను కొద్ది బయటికి వెళ్ళడానికి కానీ ప్రీచింగ్ చేయడానికి కానీ కొంచెం అవకాశం నాకు ఇంట్లో ఉన్న పిల్లలను చూసుకోవటము ఆ సర్దుబాట్లన్నీ తను చూసుకుంటుంది, అందుకని ముందుగా నేను ఖచ్చితంగా తనకు థ్యాంక్స్ చెప్తున్నాను ఈ యొక్క సమయం, ఎందుకంటే భక్తులుగా మనము వైష్ణవులుగా అలాగే ఈ భక్త సమూహం అందరికి కూడా ఇన్స్పిరేషన్ రావాలి, భక్తులు సహకరించుకుంటే గురుమారా చెప్తారన్నమాట అందరు సహకరించుకుంటే మనం చాలా చక్కగా చేయొచ్చు ఈ ప్రపద ఉద్యమంలోకి వెళ్ళొచ్చు అని చెప్పేసి నేను అందుకని తనకు కూడా ఒక నిమిషం 2 నిమిషం మాట్లాడదానికి అవకాశం ఇస్తాను. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, అందరికి ధన్యవాద ప్రణామాలు. మేము గురు మహారాజ్ గురించి మాట్లాడేంత స్తోమతతో మాకు లేదని అనుకోవచ్చు, ఎందుకంటే గురు మహారాజ్ గురించి ఏదో టెంపుల్లో కొంచెం కొద్దిగా వీళ్ళందరూ దీక్షలు తీసుకుంటున్నారు, ఆ దీక్షలు అంటే ఎట్లా పలానా జీపద సాయి గురు మహారాజ్ గారి దగ్గర తీసుకుంటారు అన్న విషయం ఒకటే తెలుసు, కానీ మాకు కరోనా టైంలో ఆన్లైన్లో మాకు ఇట్లా గురు మహారాజ్ గారు ఇంటికి వచ్చి మీ యొక్క ఆల్టర్ చూపించండి అని మా పేర్లు చదివి ఆల్టర్ చూపించమని అడిగినప్పుడు చాలా చాలా సంతోషం వేసింది. అదేవిధంగా గురు మహారాజ్ గారు అందరినీ బ్లెస్ చేస్తున్నారు అనమాట, ఏంటంటే అందరినీ కృష్ణేర్మతిరస్తు అని చెప్పి బ్లెస్ చేస్తున్నారు. బ్లెస్సెస్ అంటే మా దగ్గరకు వచ్చేటప్పటికి ఈయన పేరు హరిప్రసాద్, అయితే గురేర్మతిరస్తు అని బ్లెస్ చేశారు. యాక్చువల్గా ఆ రోజు మాకు ఆ యొక్క బ్లెస్సింగ్ యొక్క విలువ కూడా మాకు తెలీదు, కానీ ఇంకొక ఈ అంతకుముందు పూణేలో ఉండేవాళ్ళు, ఆ పూణేలో ఉండే మాతాజీ వాళ్ళు ఇక్కడ గుంటూరులో వచ్చి కొన్నాళ్ళు ఉన్నారన్నమాట, వాళ్ళు జాబ్ పర్పస్ మీద ఇక్కడికి వచ్చి ఉన్నారు. అప్పుడు వాళ్ళు చెప్పారన్నమాట మీ దగ్గర ఏదో మెర్సీ చాలా ఉంది, అందుకే గురు మహారాజు
మిమ్మల్ని గురేర్మతి రస్తు అని ఆశీర్వదించారు. కాబట్టి ఒక గురువులాగా మీరు కృష్ణ చైతన్యాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి మీ దగ్గర ఏదో ఉంది, కాబట్టి మీరు ఆ వేలు అవకాశాన్ని చూసుకుంటూ ఉండండి. ఎందుకంటే ఆ బ్లెస్సింగ్స్ తొందరగా ఎవరికి ఇవ్వరు, ఎవరో ఒకళ్ళకి మాత్రమే, కొంతమందికి మాత్రమే అవకాశం ఇస్తారు, అందుకే మీకు అలా ఇచ్చారు అని చెప్పని చెప్పారు. చెప్తే అప్పటికి మనకు ఏంటంటే భగవద్గీత కూడా కనీసం చదువుకోలేదు, జస్ట్ అప్పుడే స్టార్ట్ చేసి భక్తి శాస్త్రి కోర్సు నేర్చుకుంటూ ఉన్నాము అంతవరకేను. ఆ భక్తి శాస్త్రి కోర్సు కూడా ఏంటంటే మేము ఒకళ్ళం కాదు, గుంటూరులో ఉన్న వాళ్ళందరం కలిసి నేర్చుకుంటే కనుక అందరం కలిసి చర్చించుకుంటూ చదువుకుంటే అది బాగా నేర్చుకోవడానికి ఇంకా అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందరం కలిసి చర్చించుకోవడానికి, చదువుకోవడానికి, మాట్లాడుకోవడానికి, ఎగ్జామ్స్ రాయడానికి, ప్రతి ఒక్కదానికి ఒకళ్ళకొకళ్ళ ఇన్స్పిరేషన్ ఎక్కువగా ఉంటుంది కదా, అలా అనుకొని చేసాము. అనుకోకుండా ఏంటంటే దీక్ష ఇచ్చినప్పుడు కూడా మా ప్రభు పేరు హరిగురు ప్రసాద్ అని పెట్టారు, హరిగురు ప్రసాద్ అని పెట్టారు. అప్పుడు ఏదో అప్పుడు కొంచెం మాకు ఇంకా గురువుతో సన్నిహితం అనేది అప్పుడు ఏర్పడింది అనమాట. అసలు గురు మహారాజు గారు మాకు దీక్ష ఇచ్చేటప్పుడు ఆ కళ్ళలో కళ్ళనే చూడాలి అంటే నిజంగా అప్పటిదాకా భగవంతుని కూడా ఎప్పుడు కళ్ళలో కళ్ళు పెట్టి ఆ విధంగా చూడలేదేమో. ఫస్ట్ టైం గురు మహారాజుని మేము అలా చూసాము, ఆయన బ్లెస్సింగ్స్ మాకు అలా వచ్చినాయి. దాని తర్వాత ఏంటంటే ఏదో గురు మహారాజు మాకు దీక్ష ఇచ్చారు, ఆయనకి కొన్ని వాగ్దానాలు చేయమన్నారు, చేసాము. దాని ప్రకారం చేసుకుంటూ వెళ్తున్నాం కానీ ఇంకా తర్వాత గురు మహారాజు యొక్క సాంగత్యం మాకు దొరకలేదు. కానీ అనుకోకుండా ఏంటంటే గురు మహారాజు ఏం చెప్పారంటే దామోదర మాసంలో ఇంటింటా దీపాలు వెలిగించాలి, అలాంటి ప్రోగ్రామ్స్ మీరు ఎక్కువగా చేస్తూ ఉండాలని చెప్పని జూమ్ లో మామూలుగా చెప్తుంటే విన్నామన్నమాట. విన్న తర్వాత ఇక టెంపుల్ అదాటి అవకాశాన్ని బట్టి మేము చూసుకొని స్టార్ట్ చేసి చేస్తూ ఉన్నాం. చేస్తూ ఉంటే ఏమైందంటే ఫస్ట్ లో ఒక 1 ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్ అనుకుంటా. సెకండ్ ఇయర్ ఫస్ట్ 5 డేస్ చేసాము, తర్వాత 6th, 7th, 8th డేస్ కి వచ్చేటప్పటికి 2 భక్తులు మాత్రమే వస్తున్నారు, ఒకళ్ళు ఇద్దరు, అంతకుమించి అసలు ఎక్కువ రావట్లేదు. ఏమంటే 100 ప్లాట్లుండి మనం ఏదో ఇంత కష్టపడి మనం చెయ్యాలని చెప్పని చేస్తున్నా కూడా ఎవరు రావట్లేదు. ఇద్దరు కోసం ఇంత ప్రోగ్రాము, ఇది అంతా చెయ్యాలా ఏంటి, అసలు వదిలేసేద్దాము, మన వల్ల కాదు, ఇద్దరే వస్తుంటే ఎక్కడ ఇంట్రెస్ట్ ఉంటుంది, మనకి చెప్పే వాళ్ళకైనా ఇంట్రెస్ట్ ఉండాలి, ఎవరినైనా పిలవడానికైనా ఇంట్రెస్ట్ ఉండాలి, ప్రసాదం చేయడానికి ఇంట్రెస్ట్ ఉండాలి, వీటన్నిటికీ అసలు ఇంట్రెస్ట్ అనేది రావట్లేదు. ఇంకా ఏదైతే అదేంది వదిలేసేసేద్దాంలే, ఎవరన్నా పెట్టుకుంటారంటే అప్పుడు సాంగ చూసుకుందాం లేకపోతే వదిలేసేద్దాం అనుకున్నాం. అనుకుని మా ప్రభుతో కరెక్ట్గా మాత్రం ఇవాళ నైట్ అయిపోయింది, నైట్ అయిపోయిన తర్వాత నైట్ పడుకునేటప్పుడు ఇట్లా చర్చించుకొని పడుకున్నాం. తర్వాత రోజు మ్యాక్సిమం 12 గంటలకల్లా వాట్సాప్ లో చిన్న మెసేజ్ వచ్చింది మాతాజీ. ఆ మెసేజ్ ఏంటంటే గురు మహారాజు చెప్తున్నారు మీరు చేసే కార్యక్రమంలో భగవంతుడికి ఒక్కళ్ళు ఒక్కళ్ళు దీపం వెలిగించిన ఆ దీపం ఎంతో మందికి వెలుగునిస్తుంది, వాళ్ళ ఇల్లు కృష్ణుడు, వాళ్ళ ఇంట్లోకి కృష్ణుడు వస్తారు, కాబట్టి మీరు ఒక్కళ్ళు దీపం వెలిగించినా చాలు, ఎవరు దామోదర మాత హారతి కార్యక్రమాన్ని మాత్రం ఎవరు ఆపద్దు అని మెసేజ్ వచ్చింది మాతాజీ. అప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా ఆ రోజు నుంచి ఆ రోజు 30 డేస్ మాత్రం ఒక్కరోజు కూడా ప్రోగ్రామ్ ఎక్కడ ఆకుండా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఇంట్లో అందరూ చేసుకుంటాం. అదే హృదయంలోంచి వచ్చే ఆనందం మాతాజీ, మీరు అదే ఆనందాన్ని మీరు చూస్తా ఉన్నారు. అదే గురు మహారాజ్ సాన్నిహిత్యం అంటే అదే, ఆ సాన్నిహిత్యం వల్ల మీరు అది ఫిజికల్ ప్రెసెన్స్ కాదు గురు మహారాజ్ తోటి. ఏమైందంటే మాతాజీ, ఆ సంవత్సరము కరోనా సెకండ్ స్టేజ్ బాగా విపరీతంగా ఉంది. మేము స్టార్ట్ చేసాము, మాకు టెంపుల్ వాళ్ళు ఏం చెప్పారంటే చెప్పండి అని చెప్పారు. సరే మిగతా వాళ్ళు మాకేంటంటే గురువు చెప్పారు మనం చేద్దాం అని చెప్పేసి స్టార్ట్ చేసాము. సెకండ్ ఇయర్ అది స్టార్ట్ చేసిన తర్వాత కరోనా విపరీతంగా అయిపోయారు, విపరీతంగా వచ్చేసేసింది. విచిత్రం ఏంటంటే మేము స్టార్ట్ చేసిన తర్వాత మా అమ్మగారికి కరోనా వచ్చింది. మా అమ్మగారికి కరోనా వచ్చి మా అమ్మగారిని హాస్పిటల్లో జాయిన్ చేసాం, వేరే అప్పుడు దాంట్లో క్వారంటైన్లో ఉంచారు. ఈ విషయం తెలిస్తే ఎవరు రారు మళ్ళా, ఇది పెద్ద ఇబ్బంది అని చెప్పేసి మేము ఆ విషయం తెలియచేయకుండా అంటే తీయకుండా అంటే ఎవరు కూడా వెన్నా హాస్పిటల్కి వెళ్ళిపోతున్నారు అందరు కంపల్సరిగా. కానీ ఆ ప్రోగ్రామ్ని తన ఒక్కతే అంటే చెప్తుంది ఏంటంటే గురువుకి కొంతమంది నుంచి ఎక్స్ప్రెస్ చేస్తారు చేసుకుని పాపం ఒకతే ఆర్గనైజ్ చేసుకుంటూ మేము ఒక్కొక్కరిని పిలుచుకుంటూ ఆ కింద 30 రోజుల పాటు అట్లా చేసాం ప్రోగ్రామ్. కరోనా వచ్చినప్పటికీ ఏదో విధంగా
కూడా అపార్ట్మెంట్ కొంతమంది ఇబ్బంది పెట్టినప్పటికి కూడా లేదు, అందరూ దీపం వెలిగించాలని చెప్పేసి మనం నేతి దీపాలు వెలిగించాలని చెప్పేసి చేశాము. చేసిన తర్వాత 2 సంవత్సరం నుంచి అప్పుడు 2 ఏళ్ళు గడిచిపోయినాయి. 3 సంవత్సరం 4 సంవత్సరం ఏం చేశారంటే తర్వాత మేనేజ్మెంట్ చెప్పారంటే లేదు, గురుమారాజు ప్రతి ఇంట్లోకి చేయడం ఇష్టం, హౌస్ ప్రోగ్రామ్స్ ఇట్లా చేయాలంటే తర్వాత 2 సంవత్సరాలు మేము చేస్తుంటే ప్రతి ఇంట్లో ఒక్కొక్క ఇంటికి వెళ్ళటము, ఆ ఇంట్లో వాళ్ళ బంధుమిత్రులు పిలుచుకుంటారు కనీసం ఒక 50 మంది. ఆ విధంగా 2 సంవత్సరాలు ఇప్పుడు 4 ఏళ్ళు అయిపోయింది, రేపు జరిగే దామోదర మాసం 5 సంవత్సరం వస్తుంది అనమాట. ఈ 5 సంవత్సరాల్లో చుట్టుపక్కల ఉన్న అపార్ట్మెంట్లో వీళ్ళు ఏదో కొద్దిగా మనము కేవలం ఇది గురువు మెర్సీ లేకపోతే మనకి గురువు యొక్క సహకారం లేకపోతే ఏం చేయలేము మాతాజీ. ఎందుకంటే ఆ టైంలో అసలు అత్తయ్య గారు అక్కడ క్వారంటైన్ లో ఉన్నారనే బాధ ఎక్కువగా ఉంది, అది ఎవరికి చెప్పకూడదని విషకటి. కానీ ఆ టైంలోనే ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరూ డ్రామాలు వేద్దామా లేకపోతే ఇంకేదన్నా స్టోరీస్ చెప్పుకుందామా, వాళ్ళ ఎంకరేజ్మెంట్ ఇంకా ఎక్కువగా ఉందన్నమాట. అండ్ చూడండి, మరి చైతన్య మహాప్రభు పాస్ టైం శ్రీవాస్ ఠాకూర్ ఇంట్లో వాళ్ళ బిడ్డ చనిపోతే మహాప్రభు కీర్తన జరుగుతుంటే దాన్ని ఆపకుండా కంటిన్యూ చేస్తారు చూసారా, అదే మూడ అదే మిమ్మల్ని ఇంతవరకు తీసుకొచ్చి మమ్మల్ని అందరినీ వేదికలో మీరందరు నుంచోపెట్టారంటే నేను మీకు చాలా చాలా కృతజ్ఞతలు. గొప్ప విషయం ఏంటి మాతాజీ, మా అమ్మగారు హాస్పిటల్ ఉన్నారు, కరోనా హాస్పిటల్ ఉంటే మేము కనీసం 5 నుంచి 6 డ్రామాలు వేసాం మాతాజీ కింద, రోజుకి ఒక్కొక్క డ్రామా అందరి అపార్ట్మెంట్ అందరూ కల్పించి వాళ్ళు రప్పించాలి. రప్పించాలంటే వాళ్ళు చిన్న చిన్న వేషాలు ఇప్పించడం, వాళ్ళకి ఏదోటి వాళ్ళ పిల్లల్ని యాక్టివేట్ చేస్తే ఖచ్చితంగా పెద్దవాళ్ళు వస్తారు. పిల్లల్ని యాక్టివేట్ చేయడం, పిల్లల స్టోరీలు, కృష్ణుడి స్టోరీలు, తర్వాత అంటే నేను ఇవన్నీ ఎందుకు చెప్తానంటే ఈ ప్రచారం భాగంగా మనం అందరూ ఒకరు స్ఫూర్తినిచ్చుకుంటూ ముందుకు వెళ్ళాలండి. మనం చేస్తున్నామంటే మేము చేయట్లేదండి, ఒక పనిముట్టుగా గురు కృష్ణ వైష్ణవ దైవాలు మనం చేయగలుగుతున్నాం, కానీ మనం ఏం చేయలేము ఒక్కళ్ళు కూడా. మనం మాత్రమే మాత్రం మనం ఆలోచించి చేసింది వేరు, కానీ గురువు నిజంగా ఆ విధంగా నెట్టుకుంటూ నీ యొక్క ధైర్యాన్ని నేను ఇస్తాను, నువ్వు ధైర్యంగా చెయ్యి అని మనకి ఎలాగ సపోర్టింగ్ అనేది మనకు అక్కడ అర్థమవుతుంది మాతాజీ. అది ఓకే మాతాజీ, వర్ణించండి. ఓకే, మనం ఇప్పటికే టైం 4:30 దాకా అయిపోయింది, అందరు భక్తులు అందరూ ఓపికగా 2 గంటల సేపు మా కోసం అందరూ ఇక గురు మహారాజ్ గురించి చెప్పుకోవడానికి అవకాశం లభించింది. అట్లాగే ముఖ్యంగా మాధురి మాతాజీ గారికి జూమ్ ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు ధన్యవాదాలు, సుగోపి మాతాజీకి, మురళీ వాసుప్రభు గారికి, అట్లాగే ఉన్నారు మదన్ మోహన్ ప్రభు గారు కూడా 2 గంటల నుంచి అలాగే ఉన్నారు, రాజమండ్రి నుంచి వచ్చిన అందరు భక్తులందరికీ కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈ విధంగా మనం ప్రతి వారము పెట్టుకుందాము, గురు మహారాజ్ గురించి చర్చించుకుందాము. ఎందుకంటే ఒక ఈ విధంగా చర్చించుకుంటే ఎన్నో విషయాలు మనకు తెలుస్తాయి, ఒకళ్ళ నుంచి ఒకళ్ళు ట్రాన్స్ఫర్ అవుతుంది అనే విషయాన్ని కూర్చున్నాం. లాస్ట్ ఇంకా హరే కృష్ణ వెంకటబాబు ఎప్పుడు ఉన్నారా లిఫ్ట్ అయిపోయారు. ఓకే మాతాజీ, మీరు ప్రణామంతరం చెప్పండి మంచి ఫైనల్ సుగర్ మాతాజీ. కల్పతరుభ్యస్య కృపా సింధుభ్యవచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ భక్తు బృందికి జై జై శ్రీ గురుదేవ్ హరే కృష్ణ. భక్తులందరికి హరే కృష్ణ. మీ ఈ రోజు మనం విన్న క్లాస్ గురించి నెక్స్ట్ టైము నెక్స్ట్ వీక్ లో నెక్స్ట్ క్లాస్ లో ఒక్కొక్కళ్ళు వారికి ఎటువంటి అనిపించింది అని చెప్పేసి నెక్స్ట్ వీక్ లో మనం చెప్పుకుందాము. అలాగే ప్రతి వారము మనకి ఫేస్బుక్ తో పాటు గురు మహారాజ్ తెలుగు టెలిగ్రామ్ ఛానల్ ఉందండి, సో అందులో ఉన్న పోస్టింగ్స్ ఏమైనా ఒక్కొక్కళ్ళు అంటే మనకి ఏదైనా పర్సనల్ గా రాకపోవచ్చు, అందులో ఏదైనా ఒక అంశం తీసుకొని వాళ్ళది వాళ్ళు ఏదైతే విని మననం చేస్తారో అది పంచుకుంటే ప్రతి ఒక్కరు గురు మహారాజ్ గ్లోరిఫై చేసినట్టు. ఓకే ధన్యవాదాలు అండి, మనం నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుసుకుందాం. హరే కృష్ణ. హరే కృష్ణ. మాధురి మాతాజీ గారు, మాధురి శ్యామలదేవి మాతాజీ, మీ పిల్లలు ఉన్నారా తల్లి కూడా? హరే కృష్ణ. మాధురి శ్యామ మాతాజీ గారు, అది ఎట్లా అమ్మ సేవ్ అయిపోతుంది ఆటోమేటిక్ గా? ఇది రికార్డింగ్ లీవ్ చేయమంటారా లేకపోతే ఏం చేయమంటారు? సరే అమ్మ. అరే కృష్ణ.